ఈరోజు మన విక్టరీ వింగ్స్ ఛానల్ డాక్టర్ ఎం హరిశర్మ గారు మల్లా ప్రగడ హరిశర్మ గారు అపోలో హాస్పిటల్ హైదర్గూడలో ఉన్నాం వారితోటి ముఖాముఖి నమస్కారం హరిశర్మ గారు నమస్కారం అండి హరిశర్మ గారు ఈ ఆర్థోపెడిక్లో ఈరోజు మా ప్రేక్షకులకి మీ దగ్గర నుంచి కొన్ని సూచనలు విందామను వచ్చామండి ఆస్టియోపరాసిస్ ఆస్టియో ఆర్థ్రైటిస్ ఆర్థ్రైటిస్ ఈ రెండిటికి ఏమిటండి వ్యత్యాసం యాక్చువల్గా ఈ రెండు టోటల్గా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి ఆస్టియో అంటే బోన్ పోరోసిస్ పోర్ అంటే మామూలుగా పోరస్ స్పాంజ్ ఉందనుకోండి కన్నాలు కన్నాలుగా ఉంటుంది దాన్ని పోరస్ అంటే డొల్ల డొల్లగా ఉంటుంది డొల్ల అంటే లోపల ఖాళీ పూర్తిగా ఇది లోపల ఖాళీ ఉండదు బట్ కన్నాలు కన్నాలు కన్నాలుగా చిన్న 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 సెల్స్ అన్నీ కలిసి ఏర్పడ్డట్టు ఉంటుంది అనమాట అసలు నార్మల్గా కూడా బోన్ అన్నది ఏదైతే ఉందో ఇందులో కార్టికల్ బోన్ని ట్రబెక్యులర్ బోన్ అని రెండు భాగాలు ఉంటాయి సాధారణంగా మనం ఏమి చూసాం చూసామనుకోండి లోపల మూలుగా ఉంటుంది మ్యారో అంటాం మధ్యలో ఉంటుంది అది బోన్కి ఆ చివర ఈ చివర అనేమో లోపల గట్టిగానే ఉంటుంది బట్ దాంట్లో కూడా అంత బ్లడ్ అది కనిపిస్తూ ఉంటుంది ఉంటుందిగా ఉన్నట్టు ఉంటుంది దాన్ని ట్రెబెక్యులర్ బోన్ అంటారు ఓహో ఈ బోన్ అంతా కూడా బేసికల్లీ కొన్ని ఆర్గానిక్ మెటీరియల్ కొలాజన్ అని ఇట్లాంటి రకరకాల పదార్థాలతో తయారై ఉంటుంది వాటి మధ్యలో ఇన్ఆర్గానిక్ సబ్ సబ్స్టెన్సెస్ కాల్షియము ఫాస్ఫేటు ఇలాంటివన్నీ డిపాజిట్ అయ్యి ఉంటాయి అన్నమాట ఓహో వాటిని మినరల్స్ అంటాం సో ఈ బోన్ మినరల్స్ అనేవి మన శరీరంలో ఉండే ఎముకల్లో ఉండి ఎముకకి గట్టిదనాన్ని ఇస్తాయి ఓహో సో ఎప్పుడైతే ఈ బోన్లో నార్మల్గా చిన్న చిన్న మైక్రోస్కోపిక్ కన్నాలు ఏవైతే ఉంటాయో అవి ఈ మినరల్ పోవడం వల్ల ఆ కన్నాలు పెద్దవైపోతాయి ఎముక కాస్త కన్నాలు కన్నాలుగా కనిపిస్తుంది అది కూడా కంటికి ఇంకా పూర్తిగా అంత ఎక్కువగా కనిపించదు మొదటి స్టేజెస్లో దాన్ని కూడా మైక్రోస్కోప్ చూస్తే కానీ ఇందులో కన్నాలు పెద్దగా ఉన్నాయన్నది అంత క్లియర్గా తెలియకపోవచ్చు ఓహో బేసికలీ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో ఉండే మినరల్స్ తగ్గిపోయి డల్ ఏర్పడదు ఎముక యొక్క శక్తి తగ్గిపోయి దానివల్ల వచ్చే ఇంక ప్రాబ్లమ్స్ వగేర వగార కలుగు చేసే జబ్బుని ఆస్టియోపోరోసిస్ అంటాం ఆస్టియో ఆర్థ్రైటిస్ ఆస్టియో అంటే బోన్ ఆర్థ్రైటిస్ ఆర్థ్రైటిస్ అంటే ఆర్థ్రిక్ ఆర్థ్రైటిస్ అంటే ఆర్థ్రా ఆర్థ్రాన్ యాక్చువల్లీ అంటే జాయింట్ ఓకే అండి ఐటిస్ అంటే ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా అపెండిక్స్లో ఇన్ఫ్లమేషన్ వస్తే అపెండిసైటిస్లో ఇన్ఫ్లమేషన్ వస్తే గ్యాస్ట్రైటిస్ జాయింట్లో వస్తే ఆర్థ్రైటిస్ అంటారు నిజానికి ఆస్టియో ఆర్థ్రైటిస్ అనేది మరి ఇన్ఫ్లమేషనా అంటే ఇన్ఫ్లమేషన్ కాదు ఏజ్ రిలేటెడ్ చేంజెస్ సో అందుకని ఆర్థ్రైటిస్ అన్నది దీనికి నామిన క్లేచర్ తప్పు దీన్ని ఆర్థ్రోసిస్ అనాలి ఆస్టియో ఆర్థ్రోసిస్ అనాలి అని చెప్తారు సో ఆస్టియో ఆర్థ్రోసిస్ అంటే జాయింట్స్కి వచ్చేది వయస్సుతో పాటు ఎముకలు అరిగిపోయాయి అంటాం కదా దాన్ని ఆస్టియో ఆర్థ్రోసిస్ అంటారు కాల్షియం అది తగ్గిపోయి బోన్స్ వీక్ అయిపోవడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు ఇది తగ్గిపోవడం అనేటువంటిది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు బేసికల్లీ ప్రతి వాళ్ళకి వయస్సుతో పాటు మన ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిన కొద్దీ బోన్లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉండదు కాబట్టి కొద్ది కొద్దిగా బోన్ మినరల్ తగ్గిపోతుంది రెండోది వయస్సుతో పాటు వచ్చే చేంజెస్ ఏవైతే ఉంటాయో మన శరీరంలో జుట్టు తెల్లబడడం ఇలాంటివన్నీను అట్లానే బోన్లో ఉండే మినరల్స్ అన్నీ పోయి బోన్ యొక్క శక్తి తగ్గిపోవడం అనేది అదొక న్యాచురల్ ఫినామినా సెనైల్ ఆస్టియోపొరసెస్ అంటే ప్రతి వాళ్ళకి అవుతుంది రెండోది కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారనుకోండి స్త్రీలు వీళ్ళందరికీ ఏంటంటే ఈస్ట్రోజెన్ అని ఒక హార్మోన్ ఉంటుంది వాళ్ళ శరీరంలో ఓవరీ సీక్రెట్ చేస్తాయి సో ఈస్ట్రోజెన్ వాటి బ్యాలెన్స్ వల్లనే వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఏవైతే వస్తాయో అవన్నీ జరుగుతూ ఉంటాయి అది కూడాను బోన్ ఫార్మ్ అయ్యే తత్వాన్ని పెంచే గుణం కలిగి ఉంటుంది దానికి అందువల్ల ఏంటంటే వాళ్ళకి మెనోపాజ్ అయ్యేటంత వరకు ఈస్ట్రోజన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నంత వరకు వాళ్ళ బోన్స్లో స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మెనోపాస్ అయ్యి ఈస్ట్రోజెన్ తగ్గిపోవడం మొదలవుతుందో అప్పటి నుంచి లేడీస్లో జెంట్స్ కంటే తొందరగా బోన్ లాస్ అవుతుంది అంటే వాళ్ళకి వ్యాయామం ఉండకపోవడం వల్ల అట్లా అవుతుంది అంటారా ఎట్లా అసలు అసలు వ్యాయామం గురించి సంబంధం సంబంధం లేదు ఇది హార్మోనల్ ఇది హార్మోనల్ ప్రతి వాళ్ళకి మెనోపాస్ అయిన తర్వాత ఈస్ట్రోజన్ తగ్గుతుంది ఈస్ట్రోజన్ తగ్గిన కొద్దీ బోన్లో స్ట్రెంగ్త్ తగ్గుతుంది సెనైల్ ఆస్టియోపోరోసిస్ ఆర్ ఏజ్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్ అనేది మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానంగా అవుతూ ఉన్నా ఆడవాళ్ళకి మెనోపాస్ తర్వాత ఎక్కువ బోన్ లాస్ అవుతుంది అయ్యో అందువలన ఈ ఆస్టియోపోరోసిస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో మనం ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తాం ఇది కాకుండా కొన్ని రకాల జబ్బులు ఇప్పుడు రొమెటాయిడ్ ఆథ్రెటిస్ కీళ్ళవాతం ఉంటాం అవునండి ఆ కీళ్లవాతం వాళ్ళకి వాడే మందుల వల్ల వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ వగేర ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళల్లో కూడా బోన్ కంటెంట్ బోన్ కాల్షియం కంటెంట్ మినరల్ కంటెంట్ తగ్గిపోయి ఆస్టియోపొరసిస్ వస్తుంది సో కొన్ని రకాల జబ్బులు వల్ల వస్తుంది అలానే కొంతమంది ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది అవునండి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా కాల్షియం అబ్జార్బ్షన్లు ఇవన్నీ తగ్గిపోయి వాళ్ళల్లో కూడా బోన్లో ఆస్టియోపొరోసిస్ వచ్చి ప్రాబ్లమ్స్ అవడానికి అవకాశం ఓ అంటే మోకర్స్కి కూడా ఆస్టియోపొరోసిస్ ఎక్కువ వస్తుంది తర్వాత కొన్ని రకాల మందులు ముఖ్యంగా ఈ బ్లడ్ క్లాటింగ్ అవ్వకుండా ఉండడానికి అవునండి థిన్ వాగ్యులేషన్స్ అంటాం అది కొంతమంది కూడా హార్ట్ వాళ్ళు రీప్లేస్మెంట్లు అయిన వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటుంటారు అవి చాలా రోజులు వాడుతూ ఉండాల్సి వస్తుంది ఆ మందులు కొంతమంది ఫిట్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి అలాంటి వాళ్ళకి ఈ ఫిట్స్ తగ్గడానికి సీజర్స్ తగ్గడానికి ఇచ్చే మందులు కొన్ని కొంతమందికి ఇప్పుడు ఈ కేళ్ల వాతం కానివ్వండి లేకపోతే కొన్ని లంగ్ ప్రాబ్లమ్స్ కానీ స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటాయి అవునండి స్టిరాయిడ్స్ వల్ల ఇలాంటి కొన్ని మందుల వల్ల కూడా బోన్లో ఉండే కాల్షియం కంటెంట్ తగ్గిపోయి వాళ్ళకి రోజులు గడిచిన కొద్దీ ఆస్టియోపొరోసిస్ వస్తుంది సో ఇట్లాగ ఆస్టియోపొరోసిస్ అన్నదానికి రకరకాల కారణాలు ఉన్నాయి మరి దీన్ని ప్రివెంట్ చేసుకోవాలంటే ఎలా డాక్టర్ గారు యాక్చువల్గా మనం మా పేషెంట్స్ అందరికీ కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటాను అంటే సరదాగా మాట్లాడుతున్నామనే ఉద్దేశంతో అది చెప్తున్నాను ఇప్పుడు మనకి బ్యాంకులో అకౌంట్ ఉంది మీరు ఆ అకౌంట్లో ఒక లక్ష రూపాయలు వేశారు ఎందుకు వేశారు అంటే రిటైర్ అయిపోయిన తర్వాత నేను నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున తీసి ఖర్చు పెట్టుకుంటానండి అని వేశారు అవునండి సో లక్ష రూపాయలు వేస్తే ఒక ఇరవై నెలలు అయిన తర్వాత మీ ఒరిజినల్ ఫండ్ అయిపోయింది అలా కాకుండా మీరు పది లక్షలు వేసారనుకోండి అది ఎక్కువ రోజు మీరు అదే అదే ఐదు వేలు తీసుకున్నా కూడా ఎక్కువ రోజులు మనకు ఓకే సో బేసిక్గా ఆస్టియోపోరోసిస్ అన్నది కూడా ఇలాంటిదే ఓహో అంటే ప్రతి వాళ్ళకి పుట్టినప్పటి నుంచి వాళ్ళు ప్యూవర్టీ వచ్చి అక్కడి నుంచి గ్రోత్ పెరిగి ఆ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అంతా బాగా చేసి ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో వాళ్ళకి పీక్ బోన్ మాస్ రీచ్ అవుతారు వాళ్ళు ఓకే అండి సో అంటే వాళ్ళ శరీరంలో ఉన్న జెనెటిక్స్ ప్రకారము వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ప్రకారము తీసుకున్న ఆహారం ప్రకారము ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు వాళ్ళ మ్యాక్సిమం బోన్ మాస్ రీచ్ అవుతారు అక్కడి నుంచి ఇంక తగ్గడమే ఓహో ఇంక పెరగడం ఉండదు ఆ తగ్గడం వయసు వచ్చిన తర్వాత అరవై ఏళ్ళు దాటిన తర్వాత ర్యాపిడ్గా అవుతుంది లేడీస్లో ఇందాక నేను చెప్పినట్లు మెనోపాస్ వచ్చిన వాళ్ళకి ఇంకొద్దిగా ర్యాపిడ్గా అవుతుంటుంది సో ఆ పీక్ బోన్ మాస్ అన్నది మనం కనుక ముందు బాగా రీచ్ అవ్వగలిగితే ఫస్ట్ అది ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువ కాకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు రెండోది ఏదైతే జెనెటిక్స్ ప్రకారము మన శరీర తత్వం ప్రకారము బోన్ లాస్ జరగాలో దాని ఎవరు తప్పించలేరు కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము ఎక్సర్సైజ్ చేయకపోవడము ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని ఇప్పుడు ఇవాళ రేపు అందరూ టీవీ కూర్చు అందులో ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లో కూర్చొని బయటికి వెళ్లకుండా కూర్చొని టీవీలు చూస్తుంటే డెఫినెట్గా అందరికీ బోన్లో క్యాల్షియం తగ్గుతుంది తగ్గుతుంది సో ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల బోన్ మాస్ ఇంకా తగ్గుతూ ఉంటుంది ఇవన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చు జెనెటికల్గా ఏదైతుందో మనం మనం ఏం చేయలేము సో ఆస్టోఫోరసిస్ ప్రివెంట్ చేయాలంటే మొట్టమొదట వీ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ అవర్ మ్యాక్సిమమ్ పీక్ బోన్ మాస్ బై ఈటింగ్ గుడ్ ఫుడ్ ఇనీషియల్లీ పిల్లలకి వాళ్ళకి కాల్షియం డైట్లో సరిగ్గా పెట్టడం పాలు కోడిగుడ్లు ఇలా నాన్ వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళకి అది ఆకుకూరలు ఇలాంటివన్నీ ఎక్కువ పెట్టడం వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఇవాళ రేపు అనకూడదు కానీ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అవునండి ఆన్లైన్ అయిపోయింది అంత ఆన్లైన్ అయిపోయింది ఈవెన్ అంతకుముందు కూడా ఆడుకోవడానికి టైం ఎక్కడుందండి పొద్దున్నే ఏడింటికి స్కూల్కి వెళ్తే రాత్రి ఏడింటికి ఇంటికి వస్తున్నారు ఇంకెప్పుడు ఆడతారు ఆ వచ్చిన తర్వాత కూడా బండి హోంవర్క్ వేసుకుని వస్తారు సో దాంతో ఏంటంటే వాళ్ళకి ఆడుకోవడానికి టైం ఉండటం లేదు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆ పిక్ బోన్ మాస్ అటే చేయడం కష్టం అయిపోతుంది అందుకని ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్టియోపోజ్ అనేది రాను రాను ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది తప్ప తగ్గోదు సో దీనికి ట్రీట్మెంట్ ఏంటండి అంటే మనం పీక్ బోన్ మాస్ అటైన్ చేయడానికి ముందు పిల్లల చేత బాగా ఎక్సర్సైజ్లు చేయించడం రకరకాలు మీరు యోగా అనండి లేదా వెయిట్ ఎక్సర్సైజ్ అనండి ఆటలు మన చిన్నతనంలో ఆడుకునే ఆటలు ఇప్పుడు పిల్లలు ఎవరు ఆడరు లేరు అసలు ఎక్కడ మీకు ఓపెన్ స్పేసే కనిపిస్తుంది అవునండి సో పిల్లలు ఆటలు ఆడుకోవడము ఇవన్నీ బాగా చేయడము ఫుడ్ సరిగ్గా తీసుకోవడము రోజు కొంచెంసేపు ఎండకు ఎక్స్పోజ్ అవ్వడము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు న్యాచురల్గా డిస్టైన్డ్ పీక్ బోన్మాస్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతారు అప్పుడేంటంటే వాళ్ళకి అంటే ఇందాక నేను చెప్పినట్టు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎక్కువ వేసుకుంటారు అదే బేసికలీ వాళ్ళ శరీరంలో బోన్స్ అనే అకౌంట్లో అదే కాల్షియం ఎక్కువ డిపాజిట్ చేస్తారు అది మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పాలు తాగితే కాల్షియం బిల్డ్ అవుతుంది లేకపోతే ఏదో ఇప్పుడు ఈవాళ రేపు కాల్షియం ట్యాబ్లెట్స్ అని కూడా వస్తున్నాయి వీటిలన్నిటి వల్ల కూడా దీన్ని ఏమైనా మనం ఇంప్రూవ్ చేయొచ్చు అండి ఇప్పుడు ప్రతి వాళ్ళకి మినిమం కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది పెరిగే పిల్లలకి ఆల్మోస్ట్ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ ఉంటుంది మామూలు వాళ్ళకి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ ఉంటుంది పోస్ట్ మెనోపాజల్ లేడీస్కి తర్వాత ఎల్డర్లీ ఇండివిజువల్స్కి మళ్ళీ వాళ్ళకి అరౌండ్ ట్వల్వ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ పర్ డే ఉంటుంది సో వాళ్ళు తీసుకునే డయట్లో సాధారణంగా అందరూ అన్నీ ఇష్టపడరు అన్నీ తినరు కాబట్టి ఏంటంటే డయట్లో కొంతమందికి ఏంటంటే తిన్నా కూడా అబ్జర్వ్ అవ్వదు రకరకాల కారణాల వల్ల వాళ్ళు వేసుకునే మందుల వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళకు శరీరంలో ఉండే రుగ్మతల వల్ల కావచ్చు సో వాళ్ళకి కనుక కాల్షియం అబ్జార్బ్షన్ సరిగ్గా అవకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల ఏంటంటే మనం ఏం చేస్తాము వాళ్ళకి కాల్షియం సప్లిమెంటేషన్ ఇస్తాం ట్యాబ్లెట్స్ రూపంలో టాబ్లెట్స్ రూపంలో ఇస్తాం కొన్ని దేశాల్లో ఏంటంటే ఇప్పుడు వైటమిన్ డి ఒకటి కాల్షియం ఒకటి వాళ్ళు ఏంటంటే ఈ ఫుడ్స్లో కూడా ఎడిషన్గా యాడ్ చేసేసి దాన్ని సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది ఎన్రిచ్డ్ అంటాం దాన్ని సో అట్లాంటి ఫుడ్స్ కనుక అవైలబుల్ చేస్తే సో దాంతో వాళ్ళకి వెళ్తే డైటరీ డెఫిషియన్సీ లేకుండా అట్లీస్ట్ సార్ ఇప్పుడు ఇట్లాగే మీకు చాలామంది కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అని వస్తూ ఉంటారు మోకాళ్ళ రీప్లేస్మెంట్స్ చే నీ రీప్లేస్మెంట్స్ చేయించుకోవడానికి కూడా వస్తూ ఉంటారు ఇప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్స్కి సర్జనీ కాకుండా మామూలు సర్జికల్గా కాకుండా చాలా అడ్వాన్స్డ్గా ఏదో ఇంజెక్షన్స్ ద్వారా లేకపోతే దాని పేరేంటి ఏంటి కీహోల్ ఇంజ సర్జరీ అనేవి పెడుతున్నారని అన్నారు అవి ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి డాక్టర్ గారు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లు దీన్ని మనం ఆస్టియో ఆర్థ్రోసిస్ అంటాం ఆస్టియో ఆర్థ్రైటిస్ కలొక్వెల్ టామ్స్లో ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటాం సో దీంట్లో ఏంటవుతుందండి అంటే ఇది కూడా ఏజ్ రిలేటెడ్ే ముఖ్యంగా ప్రతి జాయింట్లోనూ ఎముక చివర ఆర్టికులర్ కార్టిలిజ్ అని ఉంటుంది మామూలుగా చూసే ఉంటాం తెల్లగా ఉంటుంది ఎప్పుడైనా బోన్ చూస్తే చివరి తెల్లగా ఉంటుంది ఆ జాయింట్లో అదేంటంటే బోన్ అంత గట్టిగా ఉండదు ఫర్మ్గా ఉంటుంది కొద్దిగా మెత ఉన్నట్టు ఉంటుంది దానికి ఏంటంటే వెయిట్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది సో దట్ వెయిట్ దాని మీద పెడితే అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఓహో బోన్కి చోట బోన్ మీద బరువు పెడితే నొప్పి పెడుతుంది రబ్బర్ లాగా రబ్బర్ లాగా అనమాట ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సో దానివల్ల ఏంటంటే మనకు నొప్పులు లేకుండా ఉంటాం అన్నమాట దాంట్లో ఉండే కొలాజన్ పదార్థాలు ఏవైతే ఉంటాయో వేరియస్ టైప్స్లో ఉంటాయి ఆ టైప్స్ ఆఫ్ కొలాజన్స్ ఏమవుతాయి అంటే మనం పెరుగుతూ ఉంటే మనలో వచ్చే ఇందాక నేను చెప్పినట్టు తెల్ల జుట్టు ఎలా వస్తుందో సెల్స్ సెల్స్లో వచ్చే చేంజెస్ వల్ల ఈ కొలాజన్ టైప్ ఫార్మేషన్ ఏదైతుందో అది మారిపోతుంది వేరే టైప్ ఆఫ్ కొలాజన్ ఫార్మ్ అవుతుంది నేచురల్గా అది దానికి మనం ఏం చేయలేము దానికి మందులు లేవు ఆ కొలాజన్ ఏమో మామూలు కొలాజన్ అంత గట్టిగా అలా ఉండకుండా బ్రిటిల్గా ఉంటుంది సో దాంతో ఏమవుతుందంటే వయసు వచ్చిన వాళ్ళకి ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా తగల లేకపోతే ఎక్కువ కూర్చోవడం లేవడం ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ బ్రిటిల్గా ఉండే కొలాజన్ వల్ల ఫార్మ్ అయిన కార్టిలేజ్ అన్నది చిన్న చిన్న ఫ్లేక్స్గా లేచిపోవడం ఆ తర్వాత మొత్తం ఒక లేయర్ ఆఫ్ కొలాజన్ లేచిపోవడం ఆ తర్వాత అసలు మొత్తం కొలాజన్ పోయి అక్కడ బోన్ ఎక్స్పోజ్ అయిపోవడం ఇట్లా రకరకాల స్టే రకరకాల స్టేజెస్లో ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది దాన్ని మనం ఆస్టియో ఆర్థ్రోసిస్ ఆస్టో ఆస్టియో ఆర్థ్రోసిస్ అంటాం అంటాం సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇంక బోన్ ఎక్స్పోజ్ అవ్వడం మొదలవుతుందో ఆ బోన్ లేకపోతే కార్టిలేజ్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ బాగా మారిపోయాయో వెయిట్ బేరింగ్ చేసినప్పుడు బోన్ మీద కాన్సన్ట్రేటెడ్గా ఒకటే ఏరియాలో ప్రెషర్ పడడం వల్ల నొప్పులు ఓకే సో దీనికి రియాక్షన్గా మన శరీరం ఏం చేస్తుంది అంటే కొత్త కార్టిలేజ్ని అది ఫార్మ్ చేయలేదు శరీరంలో కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి కార్టిలేజ్ ఒకటి కొన్ని నర్వ్స్ ఉంటాయి ఆ నర్వ్ ఒకటి అవి ఏంటంటే ఒకసారి ఫార్మ్ అయిన తర్వాత దానికి ఏదైనా ఇంజురీ అయినా కట్ అయినా అవి ఇంకా రిపేర్ అవ్వవు దానికి ఆ కెపాసిటీ లేదు ఆ నార్మల్ కార్టిలేజ్ బదులు నార్మల్ కార్టిలేజ్నేమో హైలైన్ కార్టిలేజ్ అంటాం ఓకే అండి దాని బదులు కొలాజన్ ఎక్కువగా ఉండేటువంటి ఫైబ్రో కార్టిలేజ్ అనేది ఫార్మ్ అవుతుంది దానికి వెయిట్ బేరింగ్ కెపాసిటీ లేదు సో అందువల్ల ఏంటంటే ఏదైనా కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి దానికి హీలింగ్ కొంత కాబట్టి కొంత అయినా కూడా దానికి అంత గొప్ప హీలింగ్ కెపాసిటీ ఆర్ వెయిట్ బేరింగ్ కెపాసిటీ లేక నొప్పులు అనేవి జరుగుతూ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం వల్ల కొంతవరకు మనం మూమెంట్ మెయింటైన్ చేయడం వల్ల కార్ట్లేజ్ యొక్క న్యూట్రిషన్ కార్ట్లేజ్ బ్లడ్ సప్లై ఉండదు దానికి ఫుడ్ అంతా కూడా నువ్వు జాయింట్ లోపల ఉండే ఫ్లూయిడ్ ద్వారా వస్తుంది సో మనం వెయిట్ పడ్డప్పుడు స్పాంజ్ లాగా అది ఏం చేస్తుందంటే దానిలో ఉన్న ఫ్లూయిడ్ని బయటికి పంపించేస్తుంది సో ఆ సెల్స్ ఏదైతే వాడేసిన పదార్థాలు ఉంటాయో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి మళ్ళీ వెయిట్ తీసేసినప్పుడు స్పాంజ్ లాగా లోపల నీటిని పీల్చుకుంటూ ఉంటుంది సో దాంతో జాయింట్లో ఉన్న కొన్ని కొత్త పదార్థాలు ఇంకా న్యూట్రిషనల్ మెటీరియల్ అయితే అది తీసుకుంటూ ఉంటుంది ఓహో సో అట్లాగా యాక్టివిటీ మూమెంట్ అవే కార్టిలేజ్కి న్యూట్రిషన్ ఇస్తూ ఉంటాయిస్తూ ఉంటాయి ఇస్తూ ఉంటాయి అందువల్ల ఏంటంటే కొద్దిగా వీళ్ళకి నొప్పులు రాకుండా ఉండడానికి ఉన్న నొప్పులు కొద్దిగా తగ్గడానికి దానికి మేము ఎక్కువ ఎక్సర్సైజెస్ అవి చెప్తూ ఉంటాం మరి ఎటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ అవసరం అవుతుందండి యాక్చువల్గా ఇంకా ఎప్పుడవుతుంది ఎప్పుడైతే కార్టిలేజ్ అనేది కంప్లీట్గా లాస్ అయిపోయింది అంటే లాస్ అంటే మొత్తం ఉన్నది మొత్తం పోవాలండి కాదు కొన్ని ఏరియాస్లో ఎక్కువ ప్రెషర్ పడి అక్కడ ముఖ్యంగా ఏంటంటే జాయింట్లో మీడియల్ సైడు లేటరల్ సైడు ఇప్పుడు ఉందనుకోండి మోడల్ ఇప్పుడు ఇదేమో బయట ఇది లోపల వైపు ఇది బయట వైపు మీడియల్ అండ్ లేటరల్ అంటాం సాధారణంగా మన వెయిట్ బేరింగ్ యాక్సెస్ ఇలా ఉన్నా కూడాను స్వతహాగా కొంతమందికి మెల్లగా ఇది ఇట్లా టిల్ట్ అవుతూ ఉంటుంది ఇటుల్ట్ టిల్ట్ అవ్వడం వల్ల ఏంటవుతుందంటే ఇటువైపు ఎక్కువ బరువు పడుతుంటుంది సో ఇటువైపు అరిగిపోతూ ఉంటుంది అరిగిపోయిన కొద్దీ టిల్ట్ పెరుగుతూ ఉంటుంది అదే ఆ టిల్ట్ పెరిగిన కొద్దీ వెయిట్ ఎక్కువ పడుతూ ఉంటుంది సో దాంతో డిఫార్మిటీ వస్తుంది సో ఇట్లాగా ఒకసారి డిఫార్మిటీ వచ్చిందనుకోండి వాటికి మనం ఏ మందులు ఇచ్చినా కూడా ప్రెషరు కా కాన్సన్ట్రేట్ ఉన్నది మనం మార్చలేము సో దానికి ఏం చేస్తామంటే యాంగిల్ కరెక్షన్ చేస్తాం ఆస్టియాటమి అంటాం అప్పుడు మళ్ళీ నార్మల్ యాంగిల్కి తీసుకొస్తాం అప్పుడు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ సమానంగా అవుతుంది సో అట్లా వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ అవసరం అవుతుంది తర్వాత కొంతమందికి ఏంటవుతుందంటే జాయింట్లో ఒక ఏరియా కాకుండా ఈ ఇటు మీడియల్ సైడ్ ఈ లేటరల్ సైడు తర్వాత ఈ పెటెల్లా అంటే నీ క్యాప్కిను ఫీమర్కి మధ్యలో ఉండే ఈ జాయింట్ పెటల్లో ఫీమరల్ జాయింట్ ఇవి అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి సో అంటే గ్లోబల్ ఆర్ ట్రై కంపార్ట్మెంటల్ ఆర్థరైటిస్ సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంకా అది వాళ్ళకి ఏదో ఒక చోట ఆస్టియాటమి చేసినా ఉపయోగించదు ఏదో ఒక రీప్లేస్ చేసినా కుదరదు వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్మెంట్ అని చేస్తాం ఇప్పుడు ఇవి రెండూ కాకుండా మధ్యలో ఏంటో కొంతమందికి ఈ అరుగుదల వల్ల ఈ జాయింట్కి మధ్యలో ఈ రెండు ఎముకలకి మధ్యలో ఉండే మెనిస్కస్ మినిస్కస్ అని ఉంటుంది ఆ లో ఏదైనా ఇంజురీ అయినా టేర్స్ అయినా లేకపోతే ఇందులోంచి బోన్ పీస్ ఏదైనా అడ్డుపడ్డా లూజ్ బాడీ అంటాం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆర్థ్రోస్కోపీ అని చెప్పి సన్నటి ఫోర్ మిలిమీటర్స్ ఫైవ్ మిల్లీమీటర్స్ గొట్టం మోకాళ్ళ పెట్టి దాని ద్వారా లోపలంతా చూసి మొత్తం వాష్ చేసేసి లోపల ఉండే ఇన్ఫ్లమేటరీ మెటీరియల్ ఏదైతే దాన్ని మొత్తం తీసేసి ఆ లూజ్ బాడీని తీసేయడము లేకపోతే ఆ చిరిగిపోయిన మెనిస్కస్ ముక్కలు అడ్డుపడుతున్న వాటిని తీసేయడము ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో ఆస్టియాటమీ ఆర్థ్రోస్కోపీ ఆర్థ్రోప్లాస్టీ ముఖ్యంగా ఈ మూడు రకాలుగా ఉంటుంది దీనికి సర్జరీ ఇంకా కొంతమందికి ఏం చేస్తామంటే చిన్నవాళ్ళు ఏజ్లో వాళ్ళు ఏదో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ స్పోర్ట్స్ పీపుల్ పడిగెడుతు ఉంటాడు ఏదో ఉన్నట్టు చాలా సివియర్గా దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ యొక్క ఫోర్స్ వల్ల వాళ్ళకి ఒక ఏరియా ఆఫ్ కార్టిలేజ్ అనేది మొత్తం పోతుంది మిగిలినంత బాగుంటుంది ఆ ఒక్క ఏరియాలో పోతుంది సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీలో మా వాడి శరీరం ముందు ఆర్థ్రోస్కోపీ చేసి ఆయన శరీరంలో నుంచే ఒక ఈ జాయింట్లో నుంచి నా వెయిట్ బేరింగ్ లేని చోట నుంచి ఆ కార్టిలేజ్ సెల్స్ కొన్ని తీసుకొని వాటిని కంపెనీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఫ్యాక్టరీలో కల్చర్ చేసి దాన్ని కార్టిలేజ్ సెల్స్ని తయారు చేసి అంటే ఆయన శరీరం నుంచి వచ్చినవి కాబట్టి ఆయనకి మ్యాచ్ అవుతాయి అన్నమాట అవి పట్టుకొచ్చి ఇస్తారు వాటిని మనం ఏదో ఒక వేరే మెటీరియల్తో కలిపి జెల్లాగా తయారు చేసి ఎక్కడైతే ఈ కార్టిలేజ్ పోయిందో రెండోసారి ఆపరేషన్లో అక్కడ పెట్టి అంటిచ్చేసేసి దాన్ని ప్రొటెక్ట్ చేసి ఆ అబ్బాయిని కొన్ని రోజుల పాటు దాని మీద వెయిట్ ఏమనియకుండా వెయిట్ వేస్తే మళ్ళీ ఉన్నది కూడా పోతుందేమో అని వెయిట్ వెయిన్ చేయకుండా కాపాడి జాగ్రత్తగా ఉంటే ఏంటవుతుందంటే కొన్ని రోజులకి మళ్ళీ అది కార్టిలేజ్ ఫార్మేషన్ అవుతుంది సార్ స్వతహాగా ఈ నీ క్యాప్స్ వేస్తే దానికి లైఫ్ ఇంత స్పాన్ ఏమైనా ఉంటుందండి అట్లా వాడకాన్ని బట్టి వాడకాన్ని బట్టి మీరు పీస్ తీసుకుని బోర్డు మీద రాస్తున్నారు మెల్లగా రాస్తున్నారు అనుకోండి ఎక్కువ టైం గట్టిగా నొక్కి రాస్తున్నారు అనుకోండి తొందరగా అరిగిపోతుంది ఏదైనా ఇప్పుడు భగవంతుడి ఇచ్చిన జాయింటే అరిగిపోగా లేని మనం పెట్టే ప్లాస్టిక్ ముక్క అరగదనే ఉంది నార్మల్ లైఫ్ స్పాన్ అనేది అరౌండ్ పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు మాక్సిమం సో దీంట్లో ఏంటంటే మెటీరియల్లో కొంత అడ్వాన్స్మెంట్ వచ్చి దాన్ని ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై దాకా మేము చేయగలుగుతున్నాం ఓహో ఎక్కడో ఒకళ్ళకి ఇద్దరికి ఏంటంటే ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం చేసిన ఆపరేషన్ ఇంకా ఆవిడ బాగుందని అనుకుంటాం బాగుంటుంది కూడా ఆవిడ అంటే నేనైతే అలాంటి కేసులు తక్కువ చూస్తాం బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యావరేజ్ తీసుకుంటే అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకోవచ్చు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో సపోజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేయాలంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఉన్న ప్రాబ్లం ఏంటి అన్న దాని మీద ఆధారపడ అంటే అది అరిగిపోతే మళ్ళీ చేయవచ్చా ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్లో మీకు ఇది మోడల్ నీ రీప్లేస్మెంట్ యొక్క మోడల్ సో ఇందులో ఏంటంటే ఇదేమో థై బోన్ ఫీమర్ అంటాం ఇదేమో టిబియా లెగ్ బోన్ సో ఈ రెండు బోన్స్ని ఎక్స్పోజ్ చేసి ఈ బోన్ ఈ విధంగా కట్స్ చేసి సరిగ్గా దీన్ని సరిపడా షేప్లో తీసుకొచ్చి మెజర్ చేసిన సైజు ప్రకారము దాన్ని అక్కడ పెట్టేసేసి ఫిక్స్ చేసేస్తాం అలా ఫిక్స్ చేసేస్తే అది గట్టిగా ఉంటుంది అలానే టిబియాక్ కూడా మెటల్ ప్లేట్ అది ఫిక్స్ చేసేస్తాం రెండింటికి మధ్యలో స్మూత్గా నడవడానికి ఈ ప్లాస్టిక్ ముక్క పెడతాం సో ఈ ప్లాస్టిక్ ముక్క అన్నదే వెయిట్ బేర్ చేస్తూ ఉంటుంది రెండు వేపుల నుంచి కూడా అందువల్ల ఇది అరిగిపోతుంది ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఇది గట్టిగా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది మధ్యలో అరిగిపోతుంది కొద్దిగా మెత్తగా ఉంటుంది కాబట్టి అది తొందరగా అరగడానికి అవకాశాలు ఓహో సో ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే డ్యామేజ్ అయింది కొంతమందికి ఏంటంటే ఏదో రకరకాల కారణాల వల్ల ప్లాస్టిక్ తొందరగా అరిగిపోతుంది అప్పుడు వాళ్ళకి ఏం ఉంటే అది తీసేసి కొత్త ప్లాస్టిక్ పెడతాం ఓహో అలా కాకుండా టైంకి రికగ్నైజ్ చేయలేదు మెటల్లో కూడా కొద్ది గీతలు పడ్డాయి లేదా ఇది లూజ్ అయిపోయింది ఈ అరుగుదల వల్ల వచ్చే మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా మంచిది కాదు అదేం చేస్తుందంటే పోయి పక్క నుంచి బోన్ని తొలి చేయడము ఈ కింద బోన్లో కన్నాలు పెట్టడం అగరా చేస్తూ ఉంటుంది పర్టికులర్లీ హిప్ జాయింట్లో ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది దాన్ని లైసిస్ అంటాం సో ఆ లైసిస్ కనుక అయింది అనుకోండి అప్పుడు ఏంటంటే మనం ఇదంతా బాగానే కనిపించినా ఇవాళ కాకపోతే ఇంకో రెండు రోజులకో రెండు రెండేళ్లకో ఇది లూజ్ అయిపోతుంది అందువల్ల ఏం చేస్తుండే మొత్తం తీసేసి కొత్తది మొత్తం రివిజన్ అంటుంది ఓ ఓఎస్ ఇప్పుడు రివిజన్ టెక్నాలజీ అనేది చాలా బాగా డెవలప్ అయింది రకరకాల మనకి ఇంప్లాంట్స్ అవన్నీ రకరకాల సైజెస్లో రకరకాల మోడల్స్లో అన్నీ దొరుకుతున్నాయి అండ్ లాట్ ఆఫ్ సెంటర్స్ నౌ ఆర్ డూయింగ్ రివిజన్ చాలా చేంజెస్ వచ్చినాయి అప్పటికి ఇప్పటికి మీరు చేస్తున్న ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఎప్పుడైతే మేము నీ రీప్లేస్మెంట్ అది మొదలు పెట్టామో అప్పట్లో ఏదో ఒక్క కంపెనీయో రెండు కంపెనీలో ఉండేవి తర్వాత మొట్టమొదట్లో అంతకంటే ముందు హిప్ రీప్లేస్మెంట్ మొదలుపెట్టిన కొత్త కొత్తల్లో అయితే జాన్ ఛాన్లీ సార్ జాన్ ఛాన్లీ అని చెప్పి ఇంగ్లాండ్లో ఆయన మొదలుపెట్టారు డాక్టర్ గారు ఇప్పుడు ఏజ్ ఒక సిక్స్టీ ప్లస్ ఉన్నవాళ్ళు ఈ బాత్రూముల్లో జారి పడిపోయామని జారి పడిపోతే హిప్ జాయింట్స్ బ్రేక్ అయినాయి అని ఇట్లాంటివి కూడా చాలామంది వస్తూ ఉంటారు అసలు ఆ ఏజ్లో అందరికీ ఆ హిప్ జాయింట్స్ మీద ఎందుకు వస్తుందంటారు అట్లాగా యాక్చువల్గా చాలా నేను ఎవరో డాక్టర్ గారు చెప్పారు వారికి అది ఇరిగిపోవడం వల్ల వాళ్ళు పడిపోయారు కానీ అది అవడం వల్ల కాదు అని చెప్పేసి దీంట్లో ఎంతవరకు సత్యం ఉందంటారు ఏం చేశారు యాక్చువల్గా అది మొట్టమొదటి విషయం ఏంటంటే అసలు మామూలుగా హిప్ జాయింట్లో ఎందుకు ఫ్రాక్చర్ అవుతుంది అసలు ఎవరికన్నా ఎందుకు అవుతుంది అంటే మన బాడీ స్ట్రక్చర్లో ఈ నుంచు ఉన్నప్పుడు మీకు అవుటర్ మోస్ట్ బోనీ పార్ట్ ఇక్కడ తగిలేది ఈ పెల్విస్ దగ్గర ఉండే హిప్ జాయింట్ హిప్ బోన్స్ అండి బయట భాగంలో హిప్ బోన్ తగులుతుంది దానికి కూడా ఒక మోడల్ చూపిస్తాను సో ఇది ఏంటంటే సగం భాగం పెల్విస్ అండ్ ఒకవైపు హిప్ అనమాట ఇప్పుడు ఇట్లా తీసుకుంటే ఈ భాగం ప్రామినెంట్గా ఉంటుంది సో అందుకని పడ్డం ఫస్ట్ దీని మీద ల్యాండ్ అవుతారు కాలు సారి పడ్డారనుకోండి దాని మీద ల్యాండ్ అవుతారు లేకపోతే ఏం చేస్తారంటే పడిపోకుండా కాపాడుకోవడానికి చేపెడతారు అప్పుడు చేతి మీద ఫ్రాక్చర్ అవుతుంది అందుకని ఫ్రాక్చర్స్ ఎప్పుడు సాధారణంగా వయసు వచ్చిన వాళ్ళకి చేతిలో కానీ కోలిస్ ఫ్రాక్చర్ అంటాం అయితే డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ అంటాం హిప్ జాయింట్ దగ్గర హిప్ ఫ్రాక్చర్ కానీ అవుతాయి ఎవరికైనా సరే రెండో కారణం ఏంటంటే ఇప్పుడు మీరు దీన్ని చూస్తే జాయింట్ ఇక్కడ ఉంది ఈ బోన్ ఏమో ఈ జాయింట్లో సెంటర్ భాగం నుంచి ఈ బోన్ ఇంత దూరంలో ఉంది అంటే ఏంటంటే ఇప్పుడు ఇలా నొక్కితే ఎప్పుడు ఇది బెండింగ్ అవడానికి అవకాశం ఉంటుంది బికాజ్ ఇట్ ఇస్ వాట్ వీ కాలేజ్ ఎక్సెంట్రిక్ లోడింగ్ ఉంటుంది జాయింట్లో ఓహో ఇప్పుడు స్ట్రైట్గా బరువు పడుతుంది అనుకోండి బెండ్ అవ్వదు అదే బోన్ ఇలా వంకరగా ఉండి ఇక్కడ బరువు పడుతుంది అనుకోండి సో ఆ విధంగా ఇది ఇలా ఉండడం వల్ల ఈ షేప్లో ఉండడం వల్ల ఎప్పుడు ఇక్కడ స్ట్రెస్ ఉంటుంది అన్నమాట సో దట్ ఈస్ ఆల్సో ఏ రీజన్ వై దీస్ బోన్స్ ఫ్రాక్చర్ తర్వాత కొంతమందికి ఏంటవుతుందంటే ఆ కాలు జారడంలో వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడంలో మొత్తం బాడీ తిరిగిపోయి ఈ భాగం వెళ్ళి దాన్ని గట్టిగా నొక్కుకోవడమో లేకపోతే ఇలా నొక్కుకోవడమో చేసేటప్పటికి ఏదో ఈ ఎడ్జ్ అయినా విరగాలి లేకపోతే ఈ బోన్ అయినా విరగాలి ఇప్పుడు కాల్షియం తగ్గిన వాళ్ళకి బోన్ల శక్తి తగ్గిపోయింది కదా అంతే కదండి సో ఆ బోన్ల శక్తి తగ్గిపోవడం అన్నది ఈ జాయింట్లో ఎక్కువ అవుతుంది ఇక్కడ అలానే వర్టిబ్రల్ కాలం స్పైనల్ కార్డ్ దగ్గర వర్టిబ్రల్ కాలంలో కూడా అవుతుంది ఎందుకంటే ఈ రెండు ఏరియాస్లోనూ ట్రెబిక్యులర్ బోన్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంది సో అందువల్ల ఏంటంటే ఇది చాలా ఈజీగా అలా అనంగానే విరగడానికి అవకాశాలు ఉంటాయి అందువల్లే కొంతమంది మీరు అన్నట్లు ముందు విరిగి తర్వాత పడ్డారని ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే ఈ విధంగా అనుకోని విధంగా ట్విస్ట్ అయిపోవడం వల్ల పటక్కమంటుంది లోపల కింద పడిపోయి ఉంటాడు ఆల్రెడీ పడుతున్నాడు కానీ ప్రెషర్ కాన్సన్ట్రేషన్ అయ్యి పడే లోపలే విరి పడే లోపలే విరిగిపోతుంది మరి అట్లా విరిగిపోయిన వాళ్ళకి ఏ ఏజ్ వరకు మనం దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయగలుగుతాం దానికి ఏమైనా ఒక ఏజ్ లిమిట్ ఉందా యంగ్ ఇండివిజువల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఐదు కంటే తక్కువ వాళ్ళందరినీ మేము యంగ్ కింద ట్రీట్ చేస్తాం సో వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఏదో ఒక విధంగా ఉన్న ఎముక న్యాచురల్గా భగవంతుడిచ్చిన ఇచ్చిన దాన్ని ఏదో విధంగా ఫిక్స్ చేసి దాన్ని రీటైన్ చేయగలిగితే ఫ్రాక్చర్ ఎతుక్కుపోయిన తర్వాత వాళ్ళ జాయింట్ మళ్ళీ నార్మల్ అయిపోతే ఇంకా ఫ్యూచర్లో ఎప్పటికీ వాళ్ళకి ఆపరేషన్స్ అవసరం ఉండవు ఓ మళ్ళీ పడితే తప్ప మళ్ళీ పడితే తప్ప సో అవసరం ఉండదనే ఉద్దేశంతో తక్కువ ఏజ్ వాళ్ళకేమో ఎప్పుడూ కూడా జాయింట్ ప్రిజర్వేషన్ జాయింట్ని అట్టే పెట్టేటట్టు న్యాచురల్ జాయింట్ని పాడి చేయకుండా సర్జరీ దానికి చేయకుండా ఫ్రాక్చర్ ఫిక్సేషన్ ద్వారా ట్రీట్ చేస్తాం ఓకే ఇప్పుడు యంగ్ ఇండివిజువల్స్కి మనకు నేచురల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చిన్న వాళ్ళకైతే ఫ్రాక్చర్ తొందరగా అతుక్కుంటుంది అతుక్కోవడానికి ఛాన్సెస్ ఎక్కువ అదే వయస్సు వచ్చిన వాళ్ళకి ఫ్రాక్చర్ అతుక్కోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి సో ఒక అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి ఏంటంటే సాధారణంగా వీళ్ళకి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవునండి తోడు ఆస్టియోపోరోసిస్ ఉంటుంది మనం ఎంత గట్టిగా ఫిక్స్ చేద్దాం అనుకున్న బోన్లో శక్తి లేకపోతే ఫిక్సేషన్ సరిగ్గా ఉండకపోతే ఫ్రాక్చర్ మళ్ళీ అతుక్కోదు ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళలో ఫ్రాక్చర్ అతుక్కోకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల దాన్ని ఫిక్స్ చేయము ఇంకా అప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్ దగ్గర విరిగింది అనుకోండి అది తీసేసి వేరే బంతి లాంటిది పెట్టేస్తాం అదే ఇంకా బయటికి విరిగింది అనుకోండి అప్పుడు ఈ మొత్తం తీయలేం కాబట్టి అంతేకాకుండా బోన్ పెద్ద పీస్ ఉంది కాబట్టి దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాం ఓహో అట్లా అనమాట సో అందువల్ల ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనుక ఫ్రాక్చర్ అయితే ఈ బంతిని తీసి ఆర్టిఫిషియల్ బంతి వేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇట్లాగే మీకు చెప్తున్నారు కనుక మా మదర్కే ఇట్లా జరిగింది ఆవిడ పడిపోయారు ఎయిటీ ప్లస్ ఇయర్స్ ఆవిడ సో పడిపోతే హిప్ జాయింట్ అంటే సరే అటు ఒక రాడు ఇటు ఒక రాడు వేశారు ఈ రాడు వేసిన దాంట్లో అది ఏదో కొన్ని రోజుల తర్వాత రాడ్స్ తీసేస్తారని చెప్పేసి అంటే తీశారు తీసినప్పుడు ఆవిడకి ఆ స్క్రూస్ రాలేదన్నారు అందులోంచి స్క్రూస్ అందులో ఉండిపోయాయట అది తీద్దామంటే ఇది ఆల్రెడీ అయిపోయిందండి ఇప్పటికిప్పుడు మనం మళ్ళీ ఆడికి హిప్ జాయింట్ చేయాలి అంటే అది చాలా పెద్ద ఆపరేషన్ అయిపోతుంది అని కొన్ని రోజులు మళ్ళీ దీన్ని ఇలా హీల్ చేసి మళ్ళీ చేద్దామండి అని అన్నారు ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయా యాక్చువల్గా ఒకసారి ఏమో మనం అంతా చేసాం చేసిన తర్వాత ఆవిడ క్యూర్ అయింది కదా అనుకుంటే ఈ మీరన్న ఆస్టియో ప్రాసెస్ వచ్చి అయిపోతుంది అంటున్నారు బేసిక్గా ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఫ్రాక్చర్ ఫిక్స్ చేషన్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఫ్రాక్చర్ మనం ఫిక్సేషన్ చేయడానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి ఒకటేంటంటే సర్ఫేస్ మీద ఒక ప్లేట్ మెటల్ ప్లేట్ లాంటిది పెట్టి స్క్రూస్ పెట్టి బిగించడం ఇట్లాగా రెండోది ఏంటంటే ఈ మూలగులో నుంచి రాడ్ వేసి ఫిక్స్ చేయడం టెక్నికల్గా ఆలోచిస్తే ఇప్పుడు వెయిట్ బేరింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఎంత ఎక్సెంట్రిక్గా దాన్ని ఫిక్స్ చేస్తే ఆ ఫిక్సేషన్ ఫెయిల్ అవ్వడానికి అవకాశం అంత ఎక్కువ ఉంటుంది సో అందుకని ఏంటంటే వీలైనంత వరకు మేము మెడ్యూలరీ కెనాల్ లోపల రాడ్ వేసి ఈ వెయిట్ బేరింగ్ లైన్ కార్ వెయిట్ బేరింగ్ యాక్సెస్కి వీలైనంత దగ్గరగా ఫిక్స్ చేయడానికి అంటే బోన్ బయటైతే ఫిక్స్ చేయలేం కదా బోన్ మధ్యలో కనుక పెట్టుకుంటే అది ఇంకా దగ్గరగా వస్తుందనే ఉద్దేశంతో నెయిల్ వేసి ఫిక్స్ చేస్తాం వీలైనంత వరకు ఓకే ఒక్కొక్కసారి నెయిల్ వేయలేని పరిస్థితుల్లో ప్లేట్ వేసి ఫిక్స్ చేస్తాం సో బేసికల్లీ ఏమవుతుందంటే ఫిక్స్ చేసిన మరుక్షణం నుంచి ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఫ్రాక్చర్ అయిన మరుక్షణం నుంచి మన శరీరం యొక్క తత్వం ఏంటి అంటే ఆ ఫ్రాక్చర్ని హీల్ చేయడం అంతే కదా సో ఫ్రాక్చర్ అయిన మరుక్షణం నుంచి హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఒకటి రెండోది ఫిక్స్ చేసినప్పుడు మనం మెటల్ వాడాం ఆ మెటల్కి కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది ఫిక్స్ చేసిన తర్వాత కాలు ముడుచుకోవడం చాపడం లేకపోతే దాని మీద బరువు వేసి నడవడం ఇట్లాంటి రకరకాల ఫిజికల్ ఫోర్సెస్ ఆ ఇంప్లాంట్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఇంప్లాంట్ ఏంటవుతుంది అంటే ఇది కొద్ది కొద్దిగా మైక్రోస్కోపిక్గా బెండ్ అవడం కదలనో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లో మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు నేను ఒక చిన్న రాడ్ లాంటిది ఇచ్చాను పుల్ల లేకపోతే మీరేం చేస్తారు ఒకసారి బలం ఎక్కువగా ఉంది మీకు అది వీక్గా ఉంది పట్టకుని ఒకేసారి విరుస్తారు లేకపోతే ఏం చేస్తారు ముందు ఇలా అంటారు తర్వాత ఇలా అంటారు తర్వాత ఇలా అంటారు ఒక పది సార్లు అటు ఇటు అన్న తర్వాత ఆ జంక్షన్ ఎక్కడైతే అది బెండ్ అవుతూ ఉంటుందో అక్కడ ఫెట్టిక్ అంటాం మెటల్ ఫెట్టిక్ అన్నది వచ్చి అది విరుగుతుంది సో ఈ ప్లేట్ కూడా ఏమవుతుంది అంటే మనం బరువు వేసినప్పుడల్లా కొద్ది కొద్దిగా బెండ్ అవడం అన్నది జరిగి కొన్ని వేల సార్లు దాని మీద ఆ విధంగా మనం ఇప్పుడు రోజులు ఎన్నో స్టెప్స్ చేస్తాం ఎన్నో సార్లు అడుగు చేస్తాం కాబట్టి కొన్ని రోజుల తర్వాత కొన్ని వేల సార్లు దాని మీద బెండింగ్ అనేది జరిగేటప్పటికీ అది కూడా మెటల్ ఫెటీగా వచ్చి విరుగుతుంది సో దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒకటి ఫ్రాక్చర్ అయిన మరుక్షణం నుంచి శరీరతత్వం ప్రకారము హీలింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే శరీరతత్వం సరిగ్గా లేకపోతే హీలింగ్ ఎక్కువ రోజులు పడుతుంది ఒకటి రెండోది వేసిన మరుక్షణం నుంచి ఈ మెటల్ ప్లేట్ కానీ నెయిల్ కానీ ఏదైతే వాడేమో దాని శక్తి క్షీణిస్తూ ఉంటుంది ఓకే సో ఫ్రాక్చర్ గ్రాడ్యువల్గా హీల్ అవుతున్న కొద్దీ ఫ్రాక్చర్ స్ట్రెంగ్త్ పెరిగిన కొద్దీ బోన్కి డైరెక్ట్గా వెయిట్ బేరింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది సో ఒక లెవెల్ దాటిన తర్వాత ఇంకా ఇంప్లాంట్ అవసరం లేదు అప్పుడు దానికి బోనే డైరెక్ట్గా బరువు తీసేసుకోగలదు అప్పుడు ఇంప్లాంట్కి ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి ఇంక ఇంప్లాంట్ మీద బరువు పడకపోతే అది ఇంకా ఫర్దర్గా విరిగే అవకాశం లేదు అందుకని ఎవరికైతే ఫ్రాక్చర్ అతుక్కుపోయిందో వాళ్ళల్లో ఇంప్లాంట్ పెరగడం చూడడం మనం అలాగే వాళ్ళకి రావసరం తీయాల్సిన అవసరం తీయాల్సిన అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే విషయం కానీ ఎవరికైతే అతుక్కోవడం లేట్ అవుతుందో వాళ్ళల్లో ఏమవుతుంది అంటే ఈ మెటల్ యొక్క స్ట్రెంగ్త్ గ్రాడ్యుల్గా తగ్గుతూ వస్తుంది ఎప్పుడైతే అది బ్రేకింగ్ స్ట్రెంగ్త్ లెవెల్కి రీచ్ అయిపోయిందో ఆ తర్వాత వాడు పేషెంట్ కనుక కాలు మీద బరువు వేయంగానే ఆ స్క్రూను మెటల్ ప్లేట్ ఏదో ఒకటి పట్టకమే పెరుగుతుంది అప్పటికి ఇంకా ఫ్రాక్చర్ అతుక్కోకపోతే నొప్పి అదంతా వచ్చి మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెత్తి అప్పటికప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేయించుకోవచ్చు సో దిస్ ఈజ్ ఏ వాట్ వీ కాల్ ఇస్ ఏ ఫైట్ బిట్వీన్ ది ఫ్రాక్చర్ హీలింగ్ కెపాసిటీ అండ్ ద ఇంప్లాంట్ ఫెటిగ్ ఓ సో దిస్ ఎవ్రీ టైమ్ యూ ఫిక్స్ అ ఫ్రాక్చర్ దిస్ రేస్ విల్ బి గోయింగ్ ఆన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ భగవంతుడి దయ వల్ల ఫ్రాక్చర్లు ముందు అతుక్కుపోతాయి ఇంప్లాంట్ విరక్క ముందే కానీ కొన్ని రోజులు కనుక ఫ్రాక్చర్ అతుక్కోవడం లేట్ అయిపోయిందా పేషెంట్ చెప్ అందుకని మేమేం చెప్తామంటే ఫ్రాక్చర్ ఫిక్స్ చేసిన తర్వాత ఎక్కువ బరువు వేయకండి వాకర్తో నడవండి జాగ్రత్తలు అని చెప్తాం వాళ్ళకి సో దట్ ఫర్టీకి ఎక్కువ రాకుండా ఉండాలి ఒకవేళ ఏదైనా ఒక రెండు నెలలు లేట్ అయినా ఫ్రాక్చర్ అతుక్కోవడము ఈ లోపల విరక్కుండా ఉండడానికి కానీ కొంతమంది చెప్పిన వాడు వినరు అన్ని రకాల పేషెంట్లు ఉంటారు కదా సో ఆ విధంగా వాళ్ళకేంటంటే విరుగుతుంది విరిగితే మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేయించుకోవాలి సో నయం ఇంకా ఏంటంటే ఆపరేషన్ చేసి ప్లేట్లు ఫిక్స్ చేసినా కూడా మళ్ళీ మీరు దాన్ని తీసి మళ్ళీ చేసే కెపాసిటీకి వచ్చాము ఈరోజు లేకపోతే చాలా కష్టమయ్యేది ఇటువంటి ఫ్రాక్చర్స్ ఇంకా ఎన్ని రకాలుగా మనకి అవుతూ ఉంటుంది దాని హీలింగ్ ఎట్లా చేయాల్సి వస్తుందండి మనకి ఇప్పుడు మనం ఇటువంటి ఫ్రాక్చర్స్ అంటే మన ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్స్ గురించి మాట్లాడుతున్నట్లయితే మ్యాక్సిమం ఫ్రాక్చర్స్ స్పైన్లో అవుతాయి వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ అదేంటంటే నడుస్తూ ఉంటారు కాలు జారుతుంది కూర్చున్నట్టు పడతారు మొత్తం స్పైన్ అంతా ఒకసారి అట్లా బెండ్ అయ్యి మళ్ళీ స్ట్రైట్ అవుతుంది మళ్ళీ స్ట్రైట్ అయిపోతుంది కానీ ఆ బెండ్ అయినప్పుడు ఏంటవుతుందంటే లోపల వెర్టిబల్ కాలంలో ఉండే బోన్స్ ఒకసారి అట్లా అణుగుతాయి కంప్రెస్ అవుతాయి సో కంప్రెస్ అంటే అది ఫ్రాక్చర్ అయిపోతుంది అందుకని వెర్టిబల్ స్పైన్ ఫ్రాక్చర్ వెర్టిబల్ బాడీ ఫ్రాక్చర్స్ అన్నవి చాలా కామన్గా అవుతాయి రెండోది ఇందాక నేను చెప్పినట్లు పడిపోతూ పడిపోతూ చెయ్యి అడ్డు పెడితే రిస్ట్ జాయింట్ ఫ్రాక్చర్స్ అవుతాయి హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్ అవుతాయి ఎక్కువగా అయ్యేవి నూటికి తొంభై తొమ్మిది మందికి అయ్యే ఫ్రాక్చర్స్ ఇవే హిప్ జాయింట్ రిస్ట్ స్పైన్ ఆస్టోపరసిస్ వల్ల వీటన్నిటికీ మేము రకరకాల దీనికి దానికి ఫిక్స్ చేస్తాం అదే రిస్ట్ ఫ్రాక్చర్ అయితే సాధారణంగా ఏదో సిమెంట్ పట్టి వేసేసి ట్రీట్ చేసేస్తాం లేకపోతే అంతగా అయితే చిన్న వైర్ లాంటివి ఫిక్స్ చేసి ట్రీట్ చేస్తాం స్పైనల్ ఫ్రాక్చర్స్ వెర్టిబుల్ కాలం ఫ్రాక్చర్స్ అయితే కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చి మందులు అన్నీ తీసుకొని మెల్లగా అది హీల్ అయిపోయేటట్టు చేస్తాం కొన్నిసార్లు వాళ్ళకి దాంతో హీల్ కాదు హీల్ కాకపోతే ఇంకా లోపలికి సిమెంట్ ఇంజెక్ట్ చేసి వర్టిబ్రల్ బాడీలోకి దాని కొద్దిగా గట్టిగా అయ్యేటట్టు చేసి వాళ్ళని మళ్ళీ మొబిలైజ్ చేస్తుంటాం సో ఇట్లాగా ఆస్టోపొరటిక్ ఫ్రాక్చర్స్ అనేవి చాలా తరచుగా అవుతున్నాయి ఇప్పుడున్న ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అన్నది ఏదైతే ఉందో దానివల్ల ఇంకా ఫ్యూచర్లో ఈ నంబర్స్ ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు ఇంకోటి ఏంటి అంటే మెడికల్ అడ్వాన్స్మెంట్ జరిగినందువల్ల మామూలుగా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది అవునండి కంటే ఇప్పుడు ఎక్కువ రోజులు బతుకుతారు యావరేజ్ విఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎక్ ఎక్సెప్షనల్ కేసెస్ బట్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది సో నంబర్ ఆఫ్ పీపుల్ ఎల్డర్లీ పీపుల్ పెరిగిన కొద్దీ వాళ్ళల్లో ఉండే దాని దానివల్ల వచ్చే ఫ్రాక్చర్స్ కూడా పెరుగుతాయి అంతే కదా సో అట్లాగేంటంటే రాను రాను ఈ ఆస్టియోపరటిక్ ఫ్రాక్చర్స్ అనేవి దే ఆర్ గోయింగ్ టు టేక్ ఎ బిగ్ అమౌంట్ ఆఫ్ మెడికల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ టైం సో బెస్ట్ థింగ్ ఈజ్ టు ప్రివెంట్ ప్రివెంట యాజ్ అ టోల్ యూ ఎక్సర్సైజెస్ చిన్నప్పటి నుంచి దీంట్లో ముఖ్యమైనవి వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ వర్టికల్ లోడింగ్ ఎక్సర్సైజెస్ సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఏ వయసు వాళ్ళనే చేయవచ్చు ఒక ఫైవ్ కేజీ డంబెల్స్ తీసుకుని చేతుల పైకెత్తలను దించు ఇలా చేస్తున్నారు అనుకోండి ఆ వెయిట్ వట్టి కాలంలో డైరెక్ట్గా పడుతుంటుంది సో ఇట్స్ కంప్రెసింగ్ కంప్రెస్ చేసేటువంటి ఫోర్స్ ఉంటుంది దాంట్లో అందువల్ల ఏంటంటే బోన్ స్ట్రెంగ్త్ గ్రాడ్యువల్గా ఉంటుంది సో వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అన్నవి బాగా చేయాలి చేయాలి సో ఈ విధంగా రోజు ఒక పదిహేను నిమిషాలు అయితే అట్లీస్ట్ వారానికి నాలుగు సార్లు పొద్దున్న పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపల ఎండకు ఎక్స్పోజ్ అవ్వాలి విటమిన్ డి కోసం వయసు వచ్చిన తర్వాత కాల్షియము విటమిన్ డి లాంటివి రెగ్యులర్గా తీసుకోవాలి తీసుకోవాలి సో ఈ విధంగా చేస్తే అట్లీస్ట్ మనం ఇన్సిడెన్స్ తగ్గించవచ్చు సో నార్మల్ మనుషులు ప్రివెంట్ చేయాలి అంటే డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఒకటి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ తర్వాత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లస్ సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వడం సన్కి ఎక్స్పోజ్ అయితే విటమిన్ డి అనేటువంటిది కూడా వచ్చి చాలా మటుకు ప్రివెంట్ చేయవచ్చు అలాగే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ సార్ చెప్పినటువంటిది కంప్రెస్ చేయకుండా మీ వెన్నెముకకు బలం ఇచ్చేటువంటిది ఈ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేస్తే చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు మనకి మన ప్రేక్షకులు చెప్తున్నారు డాక్టర్ గారు మీరు ఈ వృత్తిలోకి అసలు ఏ విధంగా వచ్చారు ఎట్లా మీ స్టార్ట్ అయింది మీ ప్రస్థానం యాక్చువల్గా ఎయిటీ టూ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ త్రీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత గాంధీ హాస్పిటల్లో చదివాను నేను అక్కడ హౌస్ సర్జన్ గా పనిచేసేవాళ్ళం గాంధీలో అంతకంటే ముందు అసలు చదువుకుంటున్న రోజుల్లోనే నాకు ఇన్ జనరల్ సర్జరీ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది ఓ అందుకని మా క్లాస్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను మాత్రం సర్జన్ శర్మ అని పిలిచేవారు సో మీరు అప్పుడే ఫిక్స్ అయిపోయారు యాక్చువల్గా సర్జరీ వెళ్ళాలి అని చెప్పేసి అటువంటి వాడిని యాక్చువల్లీ ఏంటంటే హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు మాకు ఎట్లా ఉండేదంటే గాంధీ హాస్పిటల్లో చిన్న చిన్న ప్రొసీజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెయిన్ దొరకదు వెయిన్ దొరకకపోతే దానికి ఏంటంటే కాలు దగ్గర చిన్న ఇన్సులు అయితే ఇక్కడ మోసే దగ్గర చిన్న కట్ చేసి వెయిన్ని బయటికి తీసి దాని లోపల పెట్టడం అంటారు కట్ డౌన్ అంటారు సో ఆ కట్ డౌన్కి ఎవరైనా ఛాన్స్ ఇస్తానంటే నేను వాళ్ళ బదులు నైట్ డ్యూటీ చేసేవా అంటే చిన్న ప్రొసీజర్ నాకు ఛాన్స్ ఇస్తానన్నా కూడా వాళ్ళు కనుక ఏదైనా పని ఉండి లేకపోతే ఏదైనా వాళ్ళు ఏదైనా వెళ్దాం అనుకున్నారు నాకు ఈ మాత్రం ఛాన్స్ ఇస్తానంటే నేను వాళ్ళ బదులు నైట్ డ్యూటీ చేసేవాడు వెరీ గుడ్ అండి అట్లాగా మాకు అప్పట్లో ఆర్థోపెడిక్స్లో ఆఫ్ కోర్స్ దత్తుగారని ఒక ఆయన తర్వాత ఇలా పెద్దవాళ్ళు ఉండేవారు ప్రొఫెసర్లు మేము చిన్నవాళ్ళం కాబట్టి అప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ తక్కువ తర్వాత మేము చదువుకునే రోజుల్లో కూడా ఆయన హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ ప్రొఫెసర్ ఆర్థోపెడిక్స్ చేసేటప్పుడు బట్ వాళ్ళతో పాటు కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మాకంటే సీనియర్స్ ఉండేవారు ప్రసాద్ గారు అనొకయన సుకుమార్ గారు అనొకయన వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు దానికి తోడుగాను ఇంకొక పేరు ఏంటంటే మన విజయరామారావు గారు విజయరామారావు గారు సర్జన్ చాలా మంచివారు గొప్ప సాయి భక్తుడు ఆయన ఇదే ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్ అసలు దేర్ ఇస్ నో కంపారిజన్ అటువంటి చెప్పేది అండి సో ఆయన డ్యూటీలో ఉన్నారు లేకపోతే ఈ సుకుమార్ గారు కానీ వీళ్ళు ఎవరైనా డ్యూటీ చేస్తున్నారు అంటే ఇంకా ఎవరిని అడిగే పనిలా వెళ్ళిపోయి వాళ్ళతో పాటు వాళ్ళ డ్యూటీ రూమ్లో కూర్చునేవాడి వాళ్ళు కూడా ఎంత మంచి వాళ్ళు అంటే నైట్ డ్యూటీలో ఉండగా డాక్టర్స్కి డిన్నర్కి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్యారియర్ వస్తుంది మరి మనం ఏమో డ్యూటీలో ఉన్నవాళ్ళం కదా ఎక్స్ట్రా కాళ్ళం కాబట్టి మనకేం క్యారియర్ ఉండదు కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ డిన్నర్ మాతో షేర్ చేసుకుని కూర్చోబెట్టి ఏదో మాట్లాడుకుంటూ సబ్జెక్ట్ చెప్పుకుంటూ ఇంకా రాత్రిపూట ఏ కేసు వచ్చినా సరే ఇప్పుడు ఏం చేయకపోవచ్చు ఇప్పుడు వాళ్ళు సర్జరీ చేస్తుంటే వెనకాల నుంచి చూడటం లేకపోతే వాళ్ళు ఏదో క్లీన్ చేస్తుంటే కావాలంటే కొద్దిగా సలాయిని పోయడం అలాంటి కార్యక్రమం ఏదైనా చేయడం బట్ ఆ ఇంట్రెస్ట్ అనమాట చూడడం ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి నైట్ డ్యూటీ చేశామంటే ఏదో కొత్త పాయింట్ నేర్చుకో నేర్చుకోవాలి అలా ఉండేవాళ్ళం సో అందువల్ల ఏంటంటే మాకు అప్పటి నుంచి కూడా ఆర్థోపిటిక్స్ అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏర్పడింది అబ్బా మధ్యలో కొన్ని రోజుల పాటు నేను యాక్చువల్లీ తెలియక సబ్జెక్ట్ గురించి అంటే దాని గురించి తెలియక మంచి సబ్జెక్ట్ కాదు అని కాదు కానీ అనేషాలు చేరాను చండీగఢ్లో అక్కడ ఉండగా కూడా నా అదృష్టవశాత్తు నేను ఆర్థోపెడిక్స్ ఓటీలో పనిచేసేవాడు ఓ ఓకే అండ్ చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే అనాటమీ చాలా స్ట్రాంగ్గా ఉండేది అక్కడ ఏంటంటే పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరో ఒకళ్ళు సర్జరీ చేస్తుండేవారు సర్జరీ చేస్తూ వాళ్ళిద్దరూ డిస్కషన్స్ పెట్టుకునేవారు ఇది సోయాస్ అని అంటే అదొక మజిల్ పేరు ఇంకోటి ఏమో కాదు రెక్టస్ అని ఇలాంటివన్నీ మేము అనస్తీషియా వాళ్ళు వెనకాల బ్యాగ్ నొక్కుంటూ కూర్చున్న అది కాదు రే బాబు ఇది సోయాస్ అది రెక్టస్ అని మేము చెప్తే వాళ్ళేమో మాకేసి ఇట్లా చూసేవారు సో కానీ ఆ ఎనస్తీషియా కంటే కూడా మాకు సబ్జెక్ట్ ఆర్థోపెటిక్స్లోను ఈ అనాటివీలోను ఇంట్రెస్ట్ వల్ల ఇంకా చివరికి నేను అనుకున్నాను అనమాట లాభం లేదు మనం ఇక్కడ కుదురుకోలేం అని చెప్పేసి మళ్ళీ ఎంట్రన్స్ రాసి ఉస్మానియాలో చేరాను యాక్చువల్లీ నా అల్టిమేట్ అప్పుడు ఎట్లా ఉండేదంటే ప్లాస్టిక్ సర్జరీ చేయాలని కోరిక ఉండేది ఓ ఓకే ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అంటే ఆర్థోపెటిక్స్ చేస్తే కూడా ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ చేయొచ్చు అని అన్నారని చెప్పి నేను ఆర్థోపెటిక్స్లో చేరినప్పుడు ముందరి నుంచే ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ప్లస్ ఈ ఆపర్చునిటీ ఉంటుందనే ఉద్దేశంతో చేరిన తర్వాత అప్పట్లో ప్లాస్టిక్ సర్జరీలో ఏంటంటే చాలా తక్కువ మంది తక్కువ ప్రొసీజర్స్ జరిగేవి ఎంతసేపు స్కార్ కాంట్రాక్చర్స్ అని స్కిన్ గ్రాఫ్ట్లు అని లేకపోతే క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్లని ఇవే తప్ప మేజర్ మైక్రోస్కోపీ సర్జరీ చాలా తక్కువ జరిగేవి ఆ స్కిన్ గ్రాఫ్ట్లోనే మేము లో కూడా చేస్తుండేవాడిని ఎంత చూసి చివరికి లో ఉన్నంత వెరైటీ ఆఫ్ సర్జరీ ఇక అసలు మీకు వేరే సబ్ వేరే ఫీల్డ్లో దేంట్లోనే ఉండదు అవునవును తర్వాత దిస్ ఇస్ బేసికలీ సింపుల్ ఫిజిక్స్ అండ్ చిన్నప్పుడు అంతకంటే ముందు అసలు నేను ఫస్ట్ అసలు డాక్టర్ అవుదాం అనుకోకముందు నాకు ఫిజిక్స్ ఈ ఆస్ట్రానమీ ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది సో అందువల్ల బాగా ఫిజిక్స్ తెగ చదువుతుండేవాడిని సో అది కూడా ఇక్కడ ఉపయోగించవచ్చు అని చెప్పి చివరికి ఉస్మానియాలో ఆర్థోపెటిక్స్లో వండర్ఫుల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జాయిన్ అయ్యాను ఎయిటీ సెవెన్ ఐ కంప్లీటెడ్ అప్పట్లో మాకు సిఎస్ రెడ్డి గారు ప్రొఫెసర్గా ఆయన గురించి కూడా చాలా తర్వాత వారు అమెరికా వెళ్ళిపోయారంటే అమెరికా పిల్లలతో వెళ్ళారు వారు ఇక్కడే రిటైర్ అయ్యి మంచి ప్రాక్టీస్ అది ఉండేది చాలా మంచి పేరు ఉండేది వారు చాలా ఎంకరేజ్ చేసేవారు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని ఆయన కనుక పర్వాలేదు వీడు నేర్చుకుంటాడు అన్న నమ్మకం ఏదైనా పని చెప్తే చక్కగా చేస్తాడు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడము ఇలాంటివి చేయడు తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇలా అయిందండి పని అని చెప్తాడు ఈ నమ్మకం కనుక ఉంటే ఆయన అసలు ఇంక మీకు కంప్లీట్ ఎంకరేజ్మెంట్ మీరు ఏదైనా ఈ ప్రొసీజర్ నేను చేస్తాను గురువుగారు అని చెప్తే నిర్మహ మాటగా నేను వెనకాలన్నా నువ్వు చేసుకోనివారు అట్లా ఛాన్సులు బాగా ఇచ్చేవారు సార్ నాకు ఆశ్చర్యం మీ ఫాదర్ చెప్తున్నారు వారు బ్యాంక్ ఎంప్లాయి అని చెప్పేసి అసలు మీకు అసలు ఈ డాక్టర్ వృత్తిలోకి రావాలని ఫస్ట్ ఎలా అనిపించింది సర్జరీ ఓకే సర్దామని మీకు తర్వాత అనిపించింది నాకు నేను చెప్పినట్లు నాకు యాక్చువల్లీ ఫిజిక్స్ చాలా ఇంట్రెస్ట్ అసలు చిన్నప్పుడు కూడా ఎట్లా ఉండేదంటే తెలుగు మీడియంలో చదివాను నేను అందుకని ఇంగ్లీష్ పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని కాదు చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీ ఉంది మా ఫ్రెండ్కి ఏంటంటే ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీ కార్డ్స్ ఉండేవి మెంబర్షిప్ అవునండి అప్పుడు అదే కదా ఫేమస్ కార్డ్స్ ఉండేవి సో వాడు నేను వాడటం లేదు ఇది ఏం చేయాలో తెలియటం లేదంటే నేను వాడి దగ్గర నుంచి తీసుకుని వారానికి ఒకసారి సిటీ సెంటర్ లైబ్రరీకి వెళ్ళిపోయి అక్కడి నుంచి జియాలజీ జియోఫిజిక్స్ యాస్ట్రానమీ ఫిజిక్స్ ఈ సబ్జెక్టుల మీద ఉన్న తెలుగు పుస్తకాలు మొత్తం చదివేసేవాడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది కానీ మా ఇంట్లో ఏమిటైందంటే మా అన్నయ్య గారు ఒక ఆయన ఆయన ఇంజనీరింగ్ చేసి ఆయన యాక్చువల్లీ ఎట్లా ఉండేదంటే మంచి స్టూడెంట్ ఆయన చేరినప్పుడు ఇంజనీరింగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ అనేది టాప్ స్పెషాలిటీ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా అలా ఉండేది వైజాగ్ వైజాగ్లో లేట్ సిక్స్టీస్లో అందులో సీట్ వచ్చింది చేరాయిడు కానీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో మొత్తం సినీరే మారిపోయి ఆయన బయటకు వచ్చేప్పటికి ఆయనకు ఉద్యోగం రాలేదు ఓ ఓకే ఒక ఏడాది ఆల్మోస్ట్ కంప్లీట్గా కాదు కానీ ఒక సుమారు ఒక ఏడాది పాటు ఈవర్ సిట్టింగ్ ఐడిల్ అప్పట్లో ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు తప్ప ప్రైవేట్ ఉద్యోగాలు లేవు చాలా తక్కువ దాంతో ఏంటంటే చూసాడు అది ఇది ట్రై చేసి చివరికి ఆయన ఇక్కడ వదిలిపెట్టేసి బాంబే వెళ్ళిపోయి అక్కడ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఉండేవి కాబట్టి అందులో చేరి మళ్ళీ దాంట్లో హీ హాజ్ బికమ్ బిగ్ మ్యాన్ అండ్ దెన్ నా స్టార్ట్ ఫైనల్లీ స్టార్ట్ ఓన్ బిజినెస్ బట్ ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మా కజిన్ పెళ్ళి చెప్పి కాకినాడ వెళ్ళాను వన్ మంత్ కాకినాడలో ఉన్నాను ఈ లోపల ఏమిటైందంటే ఇక్కడ ఇంటర్మీడియట్లో చేర్చాల్సిన టైం వచ్చేసింది ఓకే సో మా అన్నయ్య గారు నా పేరు మీద సంతకం పెట్టేసేసి వీడు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ చేస్తే మళ్ళీ ఇంజనీరింగ్ ఉంటాడు తర్వాత నాలా ఖాళీగా ఉంటాడు అదే ఎంబీబీఎస్ అయితే అట్లీస్ట్ ప్రాక్టీస్ అనే పెట్టుకుంటాడని చెప్పి నన్ను తీసుకెళ్ళి బైపీసీలో జాయిన్ చేశారు దట్ ఈస్ దిల్ హావ్ యాక్చువల్లీ ఐ గాన్ టు దిస్ ఫీల్ బట్ దెన్ వన్స్ ఐ జాయిన్ దిస్ ఐ రియల్లీ లైక్డ్ ఇట్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఎన్జియ కోర్స్ ఘాట్ ఇంటూ ఆర్థోపెడిక్స్ దాకా నేను చెప్పినట్లు ఆర్థపెడిక్స్లోకి వచ్చి చేరాను ఇక్కడ ఏంటంటే చాలా టెక్నికల్గా ఏంటంటే దీంట్లో ఫిజికల్ ప్రిన్సిపల్స్ ఎక్కువ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ఎక్కువ సో అందువల్ల ఏంటంటే మేము దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్గా మీ గురించి మాకు డాక్టర్ బిఎన్ ప్రసాద్ గారు మీకు తెలిసే ఉంటారు వారు వారు చెప్పారు ది బెస్ట్ డాక్టర్ ఈరోజు బెస్ట్ సర్జన్ ఎవరనంటే నేను ఎవరి పేరు చెప్తారండి అంటే నేను హరిశర్మ గారు పేరు చెప్తానే అన్నారు అదేమిటండి మరి మీరు ఇంత హెచ్ఓడి ప్లస్ కేర్లో ఇంతకాలం బట్టి చేస్తున్నారు నిమిషంలో కూడా మీరు చేశారని అడిగితే వారు మాకు చెప్పినటువంటిది ఏంటంటే పనీంద్ర గారు మేము నేను బెస్ట్ డాక్టరు హెచ్ఓడి ఏదైనా కూడా నాకు తెలిసిన బెస్ట్ ఎవరు అని అడిగారు కనుక నేను చెప్పాను నాకు తెలిసింది అసలు ఈ విధంగా మీరు అటువంటి డాక్టర్ల చేతి కూడా బెస్ట్ అనిపించుకోవడంలో మీ యొక్క సేవనే చెప్తుంది అసలు ఎట్లా చేస్తుంది అనేటువంటిది దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే నాకు సబ్జెక్ట్ నేర్పించిన గురువులు బిఎన్ ప్రసాద్ గారు కానివ్వండి లేకపోతే ఆకళ శ్రీనివాసరావు గారు కానివ్వండి రంగాచారి గారు వీరందరూ వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉన్నాం వాళ్ళు చూపించిన బాట వాళ్ళు చెప్పిన పద్ధతి వాళ్ళు ఇగో ఈ విధంగా చేయాలి ఈ విధంగా చదువుకోవాలి ఇప్పుడు ఏదైనా స కొత్త ప్రొసీజర్ చేయాలంటే మీరు ముందు దాని గురించి తరువుగా చదవాలి దానికి సంబంధించిన మొత్తం నాలెడ్జ్ తీసుకొని రావాలి తర్వాత అది చేసే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడాలి చూసి దాంట్లో ఇంకా మెన మెలకువలు నేర్చుకోవాలి తర్వాత మీరు వచ్చి ముందు కూర్చుని ఒక మెడిటేషన్ లాగా కళ్ళు మూసుకొని కూర్చుని ఓకే ఇప్పుడు పేషెంట్ వచ్చాడు ఫలానా ప్రాబ్లంతో వాడికి ఎనస్థిషియా ఇచ్చాము ఇలా పొజిషన్ చేసాము ఈ విధంగా వాడిని పొజిషన్ చేసిన తర్వాత స్టెరైల్గా డ్రేపింగ్ అంటాం ఈ విధంగా డ్రేపింగ్ చేశాము ఇప్పుడు నేను ఇన్సిషన్ ఇస్తున్నాను ఈ లేయర్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి ఈ విధంగా డిసెక్ట్ చేశాను ఈ ప్రాబ్లం ఇలా ఉంది సో దీనికి ఈ విధంగా ఆపరేషన్ చేశాను అన్నది మీరు కనుక ముందు ఒక రెండు సార్లు మహా అయితే ఒక మూడు సార్లు కనుక మీరు ప్రాక్టీస్ చేసి ధ్యానం చేసినట్టే ధ్యానం చేసినట్టే ఒక తపస్సు లాంటిది మీరు కనుక ఆపరేషన్ చేస్తే చూసిన వాళ్ళు ఎవరైనా సరే అసలు వీడి ఆపరేషన్ మొట్టమొదటిసారి చేస్తున్నాడు అంటే నమ్మరు దీంట్లో ఎక్స్పర్ట్ అండి ఇప్పటికి అట్లీస్ట్ ఒక యాభై కేసులు చేసి ఉంటాడు అనుకుంటా మాకు చెప్పిన గురువుగారు గురువుల యొక్క మోదనలు ఆ విధంగా ఉన్నాయి సో బిఎన్ ప్రసాద్ గారు వీరందరూ మాకు ఆ విధంగా ఎంకరేజ్ చేసి మాకు నేర్పించినందువల్ల వారే మళ్ళీ మమ్మల్ని బాబు నువ్వు ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పడం అన్నది వారు నిజంగా వారే చెప్పడం అంటే చాలా నిజంగానే ఏ శిష్యుడికైనా అంతకన్నా కావాల్సింది కూడా ఏం ఉండదు అవును అంత అద్భుతంగా మీ గురించి చెప్పారు సార్ బాగానే ఉంది మరి మీ పిల్లల్ని కూడా ఎవరినైనా మరి ఈ వృత్తిలోకి తీసుకొచ్చారా ఎట్లా ఉందా నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి మా అబ్బాయి వరుణ్ తనేమో ఇంజనీరింగ్ చేశాడు చేసి ఇప్పుడు హైదరాబాద్లోనే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకుని తను ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాడు మెల్లగాను మా అమ్మాయి ఎంబీబీఎస్ చేసింది ఎంబీబీఎస్ చేసి తను ఇప్పుడు ఆప్థాల్మాలజీ చేస్తుంది ఆప్థాల్మాలజీ చేస్తుంది దానికి యాక్చువల్లీ నిమ్స్ నిమ్స్లో సీట్ వచ్చింది కానీ దానికి ఏంటైందంటే కొద్దిగా పర్సనాలిటీ సన్నగానే ఉంటుంది సో దాంతో హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు గాంధీ హాస్పిటల్లో మా కొలీగ్సే అక్కడ ప్రొఫెసర్గా ఉండేవారు అశోక్ అని చెప్పి అశోక్ హాట్కర్ని తను వన్ ఆఫ్ ది యూనిట్ హెడ్స్ ప్రొఫెసర్ సో హరిశర్మ వాళ్ళ డాక్టర్ అనేటు మా క్లాస్మేట్ తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి హరిశర్మ డాక్టర్ అనేటప్పటికి వెంటనే వాళ్ళ యూనిట్లో పెట్టుకుని కేసెస్ కేసెస్కి వాటికి అసిస్ట్ చేయమని ఆ విధంగా పాపం ఎంకరేజ్ చేశాడు కానీ దాంట్లో ఒక ఒకరోజు ఎప్పుడో సర్జరీ చేస్తూ చేస్తూ ఎవరో అసిస్టెంట్ ఎవరో సర్జరీ చేస్తూ ఈ అమ్మాయిని కొంచెంసేపు నువ్వు ఇలా పట్టుకొని నిలబడాలన్నారు సేపు పట్టుకోగానే కళ్ళు తీ సో పర్సనాలిటీ మరి అలాంటిది సో దాంతో ఏంటంటే ఇంకా నేను ఆర్థోపెటిక్స్ చేయను నాన్న దాని బదులు నాకు ఆప్థాల్మాలజీ అయితే హ్యాపీగా కూర్చుని అన్ని చిన్న చిన్న ఫైన్ లేడీస్కి ఏంటవుతుందంటే అండి వాళ్ళకి ఎంతైనా స్లెండర్ ఫింగర్స్ అండ్ హ్యాండ్స్ ఉంటాయి కదా వాళ్ళ యొక్క కుట్లు అల్లికలు లాంటివన్నీ కూడా పూర్వకాలంలో చేసేవారంటే ఆ ఫైన్ మూమెంట్స్ ఎక్కువ కంట్రోల్ చేయగలరు వాళ్ళు అందుకనే ఆవిడకి గాట్ ఇంట్రెస్టెడ్ అప్తాల్ మాలజి అండ్ షీఈస్ డూయింగ్ హర్ సెకండ్ ఇయర్ నౌ ఇప్పుడు సరోజినీ దేవిలో సెకండ్ ఇయర్ జరుగుతుంది మళ్ళీ సబ్జెక్ట్ కేసు వస్తే ఇప్పుడు చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు కీళ్ల వాతాలు అంటూ ఉంటారు వీటికి ఎందుకు వస్తాయి దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి బేసికలీ కీళ్లవాతము అనేది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఇందాక మనం అనుకున్నప్పుడు ఆర్థ్రైటిస్ అన్నాం కదా ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కీళ్ళవాతంలోనే వస్తుంది ఇప్పుడు రకరకాల టైప్ ఆఫ్ ఆర్థరైటిస్లు ఉన్నాయి ఇప్పుడు కొంతమందికి ఏంటవుతుందంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఆల్కహాల్ తాగే వాళ్ళకి కొద్దిగా ఎక్కువగాను లేని వాళ్ళకి కూడాను ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైపోయి అది కీళ్ళ చుట్టూ తా కీళ్ళ లోపల కొద్దిగా డిపాజిట్ అయ్యి ముఖ్యంగా ఖాళీ బటన్ వేల దగ్గర మోకాల దగ్గర మోచేతి దగ్గర పెద్ద పెద్ద జాయింట్ల దగ్గర డిపాజిట్ అయ్యి వాచిపోయి నొప్పి వస్తుంటుంది అది కూడా ఆర్థరైటిసే అదొక విధమైన ఆర్థ్రైటిస్ వీటిని ఏంటంటారు అంటే క్రిస్టల్ ఆర్థరైటిస్ అంటారు ఇవి క్రిస్టల్స్ ఫార్మ్ అవుతాయి నీడిల్స్ లాగా ఉంటాయి అందువల్ల గుర్చుకొని బాగా నొప్పి పెడుతూ ఉంటుంది ఓకే చాలా భయంకరంగా ఉంటుంది నొప్పి అది కూడా కోసేసినట్టు ఉంటుంది అట్లానే కొన్ని రకాల ఆర్థరైటిస్లు ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి ఓకే అండి ఇప్పుడు డయాబెటీస్ అది ఉండి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు లేకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు అన్హైజనిక్ కండిషన్స్లో ఇప్పుడు ఎవరో మేము జాయింట్లో చూధిస్తాం వెంటనే నొప్పి తగ్గిపోతుందని ఎవడో చెప్తే వినేసేసి ఆర్ఎం ఎక్కడో చోట అన్హైజనిక్గా తీసుకున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే జాయింట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్లో జాయింట్ డ్యామేజ్ అయ్యి అది కూడా ఆర్థరైటిస్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ మన దేశంలో ఇప్పుడు తగ్గింది కానీ ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో అయితే టీబీ చాలా ఎక్కువగా ఉండేది టీబీ వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది ముఖ్యంగా హిప్ నీ ఆర్థరైటిస్లు ఎల్బో షోల్డర్ ఈ నాలుగు జాయింట్స్లో వస్తూ ఉంటున్నాయి సో వాటన్నిటికీ ఏంటంటే తొందరగా డయాగ్నోస్ చేసేసి మీరు దానికి సంబంధించిన యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోతుంది క్రిస్టల్ ఆర్థరైటిస్లో మీరు తొందరగా డయాగ్నోస్ చేసేసి దానికి సంబంధించిన ఎంజైమ్ స్టిమ్యులేటింగ్ మెడిసిన్స్ ఇస్తే తగ్గిపోతుంది కొద్దిగా డైటరీ కాంప్లైన్స్ పెట్టుకొని ఇటువంటి ట్యాబ్లెట్స్ అవసరం అవుతుంది వాడుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం ఉండదు కానీ కొన్ని రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి రొమెటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు ఇవేంటంటే వీటిల్ని ఆటో ఇమ్యూన్ ఆర్థ్రైటిస్ అంటారు వాటిని ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అంటారు ఇప్పుడు మన శరీరంలో కొన్ని భాగాలు ఉన్నాయి కొన్ని పదార్థాల నుండి లేకపోతే కొన్ని భాగాల నుండి వాటికి ఏంటంటే మామూలుగా బ్లడ్ సప్లై కానీ లేకపోతే బ్లడ్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఉండదు అవన్నీ ఏంటంటే ఎప్పుడైతే బ్లడ్లోకి వెళ్ళడం జరుగుతుందో ఏదో ఒక కారణంలో బ్లడ్ వాటి దగ్గరికి వెళ్ళడం జరుగుతుందో వెంటనే అవేం బ్లడ్లో ఉండే సెల్స్ అనుకుంటే ఇది ఏదో ఫారెన్ బాడీ దొరికిప్పుడు మేము చూడలేదు అని చెప్పి దాని మీద అటాక్ పెడతాయి సో అట్లాగేంటంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే అంతవరకు మన శరీరంలో భాగం అని అనుకున్న ఈ ఇమ్యూనిటీ సిస్టంలో వచ్చే కొన్ని మార్పుల వల్ల సడన్గా ఏంటంటే మన శరీరంలో ఉండే భాగాన్ని ఇది ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ఐడెంటిఫై చేసి ఫారిన్ బాడీ కింద ఐడెంటిఫై చేసి అటాక్ చేయడం పెడుతుంది సో అందుకని ఆటో ఇమ్యూన్ అంటారు మన శరీరం యొక్క ఇమ్యూనిటీ తిరగబడడం వల్ల వచ్చేది అది ఓహో సో కొన్నిసార్లు ఏంటవుతుందంటే ఈ కీళ్ళల్లో ఉండే సైనోవియం జాయింట్ చుట్టూతో ఉండే లైనింగ్ అనమాట ఆ సెల్స్కి ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చి వాటిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది డ్యామేజ్ చేస్తుంటే పాపం అదేం చేస్తుంది పెరగడం మొదలుతుంది ఎందుకంటే బికాజ్ ఇట్ హ్యాస్ టు డూ ఇట్స్ ఫంక్షన్ అంతే కదా ఇన్ఫ్లమేషన్ వచ్చేటప్పటికి దానికి బ్లడ్ సప్లై ఎక్కువైపోతుంది వాపు వస్తుంది నొప్పి వస్తుంది అది ఫ్లూయిడ్ ఎక్కువ లీక్ చేస్తూ ఉంటుంది జాయింట్లోకి సో జాయింట్లో ఫ్లూయిడ్ జారిపోయి జాయింట్ వాచిపోవడం జరుగుతుంటుంది ఈ లైనింగ్ ఒక లేయర్ లాగా జాయింట్ కార్టిలేజ్ మీద పెరిగిపోతుంది ప్యానస్ అంటారు అది ఏం చేస్తుందంటే కార్టిలేజ్ని కరగబెట్టేస్తుంది సో జాయింట్ డ్యామేజ్ అయిపోతుంది సో దీన్ని రొమెటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు సో ఈ రొమెటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సాధారణంగా మొదలుపెట్టే స్టేజ్లో చిన్న చిన్న కీళ్ళల్లో చేతుల్లోనూ కాళ్లల్లోనూ మొదలవుతుంది కొంతమందికి మెల్లగా ఆ స్టేజ్ నుంచి ఎక్కువ ఫాస్ట్గా పెరగకుండా మెల్లమెల్లగా తగ్గుతుంది లేదా ఆ టైంలోనే సరియైన మందులు వాడడం వల్ల తగ్గిపోతుంది ట్రీట్మెంట్ దీనికి రోజులు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇవాళ దానికోసం ప్రత్యేకమైన స్పెషాలిటీ ఏర్పడింది రొమెటాలజీ అని చెప్పి సో వాళ్ళు మెడిసిన్స్ అవన్నీ ఇస్తారు ఇందులో మెడిసిన్స్లు కూడా రకరకాలు ఉన్నాయి బయాలజిక్స్ అని చెప్పి ఆటోఇమ్యూన్కి ఆ యాంటీబాడీస్కి యాంటీబాడీస్ లాంటివి అనమాట ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు ఇవన్నీ మందులు ఇస్తారు కొంతమందికి ఏంటవుతుందంటే నెక్స్ట్ స్టేజ్కి అంటే పెద్ద జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్కి వెళ్తుంది సో పెద్ద జాయింట్స్ ఇన్వాల్వ్ అయితే ఎప్పుడైతే కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందో కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మీకు ఆర్థరైటిస్ క్యూర్ అయిపోయినా జాయింట్లో అయిపోయిన డ్యామేజ్ ఇరివర్సిబుల్ సో అవుతుందంటే ఇంకా కాళ్ళలు నొప్పులు కాదలు లేకపోవడం వీల్ చైర్లు తిరగాల్సి రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో ఇంకా వాళ్ళకి ఏం చేస్తామంటే మేము జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసి మళ్ళీ వాళ్ళని నడిపి నడిపించడం ఇలాంటివన్నీ చేస్తాం సో ఇది కొన్న ఒక రకమైన ఆర్థరైటిస్ అనమాట సో ఇట్లా రకరకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది చాలా వరకు ఆర్థరైటిస్లు మందుల వల్ల వాటి వల్ల మనం పూర్తిగా క్యూర్ చేయొచ్చు వంద మందిలో ప్రాబబ్లీ ఒక నలుగురికో ఐదుగురికో చివరికి జాయింట్ రీప్లేస్మెంట్ స్టేజ్కి వెళ్ళొచ్చు వాళ్ళు ఓహోహో బట్ మెజారిటీ విల్ బి క్యూర్డ్ విత్ మెడిసిన్స్ సార్ వీళ్ళు ఎట్లా తెలుసుకోవాలి వాడికి వస్తోంది అనేటువంటిది పేషెంట్ ఎట్లా తెలుసుకుంటాడు మీ దగ్గరకు వచ్చిన వాడికి ఏదో మీరు ఆపరేషన్ అయినా చేయాలంటారు లేకపోతే దానికి బలన విధంగా ఉంది పొద్దున్న లేవంగానే కీళ్ళ నొప్పులు బిగిసిపోయి ఉండడం జాయింట్స్ అంటే చేతులకు బిగిసిపోతుంటాయి ఓ పట్టాన్ని వెంటనే స్వాధీనంలోకి రావు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా మోకాలు నొప్పి అనుకోండి వాపు వచ్చి నొప్పి వస్తుంది అట్లాంటప్పుడు ఏంటంటే లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఖాళీ బటన్ వెళ్ళి దగ్గర వాపు వచ్చి నొప్పి వస్తుంది వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసి కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి దానికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కనుక సరిగ్గా టైంలో ఇస్తే చక్కగా క్యూర్ అవుతుంది ఏ స్టేజ్లో ఉందో తెలిసిపోతుంది దాన్ని అలాగ డిట్రైట్ చేసుకుని మీ దగ్గరకు వస్తే ఇంకా తప్పనిసరి అయిపోతుంది తప్ప ముందరే ఫినిషియల్ స్టేజ్లో వచ్చేస్తే యూ కెన్ ఎబుల్ టు ఐడెంటిఫై సార్ ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో మేము ఇందాక వచ్చాం మీ హాస్పిటల్కి ఇప్పుడు బయట ఎంతో మంది పేషెంట్లు ఉన్నారు అక్కడ మరి ఈ నుంచి రాత్రి వరకు ఈ విధంగా మీరు పేషెంట్ల మధ్యలో ఉండిపోతే మీ పర్సనల్ లైఫ్ని ఏమైనా మిస్ అయ్యారా ఎప్పుడైనా ఇంటి దగ్గర కూడా మీకు ఎట్లా ఉంటుంది మీ పొజిషను అంటే నా తత్వం ఏంటి అంటే నేను ప్రొఫెషనల్ లైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో నా పర్సనల్ లైఫ్కి కూడా నేను అంత ఇంపార్టెన్స్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ అంటే చాలామంది డాక్టర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు నుంచి సాయంత్రం దాకా హాస్పిటల్లో పనిచేసి తర్వాత ఇటు నుంచి ఇటేనో లేకపోతే ఇంటికి వెళ్ళి కాఫీ తాగేసి మళ్ళీ ఇంకో చోట క్లినిక్కి వెళ్ళి లేకపోతే ఇంకో చోట నర్సింగ్ హోమ్కి వెళ్ళి రాత్రి పద దాకా అక్కడ పేషెంట్లు చూసి పాపం వాళ్ళు సేవ చేస్తున్నారు అవునండి నేను వాళ్ళని ఏం తప్పు పట్టడం లేదా సి ఎర్నింగ్ అనేది ఇట్స్ ఎ వాట్ యు కాల్ ఏ సైడ్ ఎఫెక్ట్ ఓకే సో ఎక్కువ మంది పేషెంట్లు చూసిన వాడు డెఫినెట్గా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు అది పక్కన పెట్టేస్తే వాళ్ళు సేవ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే ఉన్న టైం అంతా ఈ ప్రొఫెషన్కే ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళకి ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయలేకపోతున్నారు నా తత్వం ఏంటి అంటే నేను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దున్న ఇంటికి వస్తాను సాయంత్రం ఆరింటి దాకా హాస్పిటల్లో ఉంటాను ఇంకా నేను తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాను అంటే మొదట్లో నేను కూడా ఈవినింగ్ క్లినిక్ వెళ్ళేవాడిని ఒక గంట రెండు గంటలు కూర్చునేవాడిని ఆల్మోస్ట్ ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏగో టూ ఇయర్స్గా మా అమ్మగారు చనిపోయారు నైంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఏజ్లో సో ఫిఫ్టీన్ ఇయర్స్ ఎగో వన్స్ ఒక నాతో అనమాట ఆవిడ నువ్వు చాలా బిజీగా ఉంటున్నావురా నువ్వు రోజు వచ్చి చూస్తే బాగుంటుంది అని అని చెప్పి అందుకని ఏం చేశానంటే ఈవినింగ్ క్లినిక్ వెళ్ళడం మానేసింది మానేసి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి మా అన్నయ్య గారితో పాటు ఉండే ఉండేవారు ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఒక గంట సేపు ఆవిడ కబుర్లు చెప్పి ఒకసారి బీపీ చెక్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఆవిడకి హ్యాపీగా ఉంటుంది మన వాళ్ళకి మనం ఆ మాత్రం చేయగలుగుతున్నాం అని మనకి హ్యాపీగా ఉంటుంది సో దాంతో ఏంటంటే ఇంక అప్పటి నుంచి నేను ఈవినింగ్ క్లినిక్ అన్నీ మానేసి ఇప్పుడు కూడా ఆవిడ పోయారని కదా రెండేళ్ల క్రితం ఇప్పుడు కూడా ఇంక అదే అలవాటు ప్రకారం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను ఆరింటికి వెళ్ళాను వెళ్ళిపోయే ఏదో కొద్దిగా మా అబ్బాయి అమ్మాయి వాళ్ళతో ఏదైనా ఏదైనా ఏం చేస్తున్నారు ఏంటి కనుక్కోవడం ఒకసారి కబుర్లు చెప్పడం ఒకసారి కొంతసేపు మా ఆవిడతో ఏదైనా కబుర్లు చెప్పడం కొంచెప్ టీవీ న్యూస్ కానీ ఏదైనా కార్యక్రమం ఏదైనా చూడడం నాకు నేషనల్ జియోగ్రాఫిక్ తర్వాత డిస్కవరీ ఛానల్ అంటే చాలా ఇంట్రెస్ట్ వెరీ నైస్ సో అవి ఎక్కువ చూస్తుంటాను అవి చూడడం ఇలాంటి పనులు చేస్తుంటాను లేకపోతే ఏమవుతుందంటే సోషల్ లైఫ్కి మళ్ళీ ఎక్కువ వెళ్ళడం ఆధ్యాత్మికంగా కూడా నాకు ఒక స్పిరిచువల్ గురువు గారు ఉన్నారు వారు హిమాలయన్ యోగి వారు మహానంద అవధూత స్వామి అని చెప్పి యాక్చువల్లీ వారిది ఫోటో కూడా ఉంది వీరేంటంటే ఇప్పుడు లేరు వీరు టూ ఇయర్ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీన్లో వారు పరమ బోధించారు వీరు బద్రీనాథ్లో ఉండేవారు యాక్చువల్లీ చాలా చిన్నతనంలోనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి హిమాలయాలకు వెళ్ళిపోయి నీలకంఠ అని ఉంది ఎప్పుడైనా బద్రీనాథ్ వెళ్తే అక్కడ బద్రీనాథ్ నరనారాయణ పర్వతాలు గా ఉంటాయి ఒకదానికోటి నారాయణ పర్వతం మీద బద్రీనాథ్ టెంపుల్ ఉంటుంది దాని పక్కన ఊర్వశి అని ఒక టెంపుల్ ఉంటుంది ఒక మంది కొండ ఉంటుంది సీ మీకు ఈ ఊర్వశీ కొండకి నారాయణ పర్వతానికి రెండుకి మధ్యలోంచి చూస్తే దూరంగా మీకు మంచుతో కప్పబడిపోయిన ఒక పెద్ద కొండ కనిపిస్తుంది నీలకంఠ పర్వతం అంటారు అక్కడ ఇప్పటికీ ఎంతోమంది ఋషులు యోగులు తపస్సు చేస్తుంటారు వీరు ఆ కో చెందిన వారు వీరు చాలా సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేశారు వీరు వయస్సు ఎంతో యాక్చువల్లీ ఎవరు కరెక్ట్గా చెప్ప తెలియదు నా అదృష్టవశాత్తు ఒకరి ద్వారా నాకు వారి పరిచయం అయ్యారు రెండు వేల ఒకటి నుంచి నేను వారి యొక్క దీంట్లో ఉన్నాను సో యాక్చువల్లీ వారు హైదరాబాద్ మధ్యలో చివరి చివరిలో ఆయనకి కొద్దిగా అనారోగ్యం చేసింది ఎక్కడికైనా వెళ్ళొచ్చు హరిద్వార్లో ఉండేవారు అప్పట్లో ఢిల్లీ చాలా దగ్గర అవునండి కానీ ఢిల్లీలో చాలామంది శిష్యులు కూడా ఉన్నారు కానీ లేదు లేదు నేను హైదరాబాద్లో హరిధర్మ గారి ఇంటికి వెళ్తానని చెప్పి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండేవారు ఒక్కొక్కసారి వస్తే రెండు నెలలు అట్లా ఉండేవారు ఉండి ఇక్కడ మాకు తెలిసిన మంచి డాక్టర్స్కి వారికి చూపించి వారి ద్వారా వారికి వైద్యం అది చేయించడం కూడా జరిగింది సో ఆధ్యాత్మిక సైడ్ కూడా మీరు నిజంగా ఇటువంటి గురువుల సాంగత్యం మీకు దొరకటం అది పూర్వజనం పూర్వజనం సుకృతమైన నిజంగా కూడా అండి సార్ ఎన్నో చక్కటి విషయాలని మా ప్రేక్షకులకి అందించి మామూలు ఒక చాలా సేవకుడిగా చేస్తున్నట్టుగా మీరు మీ మాటల్లో మాకు అర్థమైంది డాక్టర్ వృత్తినే కాకుండా ఆధ్యాత్మిక సైడ్ కూడా మీరు ఎంతో పవిత్రమైనటువంటి గురువుల యొక్క సాంగత్యం చక్కటి గురువులు వైద్య పరి వైద్య వృత్తిలో కూడా మీకు కలవడం తర్వాత ఇంతమందికి సేవ చేస్తూ కూడా నేను నా వృత్తి నాకు ప్యాషన్గా చేస్తున్నాననేటువంటి డాక్టర్లలో మిమ్మల్ని ఒక డాక్టర్గా మేము గుర్తించడం మీ విషయాలను అన్నింటినీ మా ప్రేక్షకులకి అందించి మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు చాలా నమస్కారం అండి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చి మీ ప్రేక్షకులకి అందరికీ విక్టరీ వింగ్స్కి నా కృతజ్ఞతలు